हाई फ्रेंड्स वेलकम टू राजा ओंगोल गीतल यूट्यूब चैनल फ्रेंड्स मन मुंदुन्न व्यक्ति मीकु तेलुसु कदा जिल्लेला नायरेड्डी गारंडि नायरेड्डी नेनु जिल्लेला ग्रामं गोस्पाडु मंडलं अंद्याल जिल्ला मेमु बागा व्यवसायं चेसुकुंटुन्नामंडि मेमु तीयक व्यवसायं मीद बागा मोजु फस्ट् नुंचि मा नायन चदिवालने गानि नेनु चदवकुंडा व्यवसायं अंटे इष्टंगा व्यवसायं चेसुकुंटू उन्नानु చేసుకున్న కొన్నాళ్ళకు ఏదో ఎదురు పెట్టాలని అనిపించింది పెట్టాను ఫస్ట్ ముచ్చుమరి మురళీధర్ రెడ్డి గారు తెచ్చాక దొత అవి పేలైనాయి బాగలేవు సరేలేని ఇంకా కొన్నాళ్ళు ఉన్నాక మళ్ళా మంచాల కట్టగాడు తెచ్చావు దొత అవి బాగానే ఇడిచినాయి మళ్ళా సారి ఏం చేసినా అంటే ఒకసారి హోటల్ దేని ఎలవలు దేని ఒకటి కొట్టాలు ఒకటి అవి తెచ్చిన అవి బాగా నాకు బాగా తోలిపెట్టినాయి అవి కూడా ఏ భాగంలో కొన్నారు కదా ఇది సీనియర్ సీనియర్కే అంటే అప్పుడు అప్పుడు సీనియర్లే ఉండేది వేరేటి లేవు అత్త సీనియర్ ఉండేది అప్పుడు అట్ట అవి కొంటా కొంటా వచ్చిన వచ్చిన కొన్నాళ్ళకు అప్పుడు మళ్ళా ఏమారంది మాకు జోత తోడయ్యింది మాకు ఏమారంది ఒకటి నాటు గీతది ఒకటి ఆ రెండు చెడ్ చేసుకొని చెడ్ చేసుకొని బాగా తోలుకున్నాం అనుకున్న టైంలో నాగేశ్వరరావు గారు కాదు కూడా నాకు కావాలి అని ఆయన వచ్చినాడు నాకు ఎట్నాడ తొలి పెట్టాలి నువ్వు అన్న అది ఇది అంటే ఆయనతో కొన్నాళ్ళు తొలినాం తొలినందుకు జీవనం ఏదో బాగానే విడిచినాయి బాగానే తొలినాయి పేరు మంచి పేరు తెచ్చినాయి నాకు ఏమారంది ఏడున్న జిల్లెల్లో అనే పేరును కూడా బయటికి తీసుకొచ్చి పెట్టింది ఏమారంది నాకు కానీ నాగేశ్వరరావుకి కానీ ఆయనకు పేరే ఆయనేమో బాగా డబ్బున్నాడు అన్నిన్నాడే కానీ మనమేమో మామూలుగా రైతు పాయ గుండెల్లో మేము మనం కానీ ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది ఆ ఎదుతనే నాకు జిల్లెలో నాయిరెడ్డి అని పేరు వచ్చింది బాగా అది 5 సంవత్సరాలు తొలింది మానందులో దాని తర్వాత నా నాటుడిది అది కలిసి 3 ఏళ్ళు తొలింది అది ఏదో ఆరోగ్యం బాగాలేక దెబ్బతిని అది చనిపోయింది అది చనిపోయాక మళ్ళీ సౌటి పిల్ల కాంచి తెచ్చి దాన్ని తిని 2 ఏళ్ళు తొలినాం 5 సంవత్సరాలు అంతకుముందు ముచ్చుమర్రి దగ్గర తెచ్చా అన్నారు కదా కథే మీకు బాగా పేరు వీటి వ్యామారం గీత కంటే ముందు ఆ జాతే మీరు తెచ్చినా అన్నారు కదా ఫస్ట్ ఫస్ట్ బిగిన్ అది ఏ సంవత్సరం పెద్దయ్య అయ్యా గుర్తులేదు సరే అది ఏ విభాగంలో కొన్నారు అవ్యా ఇంకా 2 సైజు కింద అప్పుడు 2 సైజులు సీనియర్ కింద లే ఏదో వ్యవసాయం కింద కొనుక్కునే తన ఎంత పడ్డాయి పెద్ద అప్పుడు అప్పుడు ఎంత 14,000 జత 14,000 అవి తెచ్చిన తర్వాత మీరు బేటాలు వేసారు ఏం బేటాలు వేసినా బయటికి పోలే బయటకు పోకుండానే మనకు కుదరలేవి దాంట్లో మనకున్నాక మళ్ళీ కొన్నాళ్ళాక ఉప్పలూరి తెచ్చింది ఉప్పలూరి బాగానే తొలిపెట్టినాయి దాని నుంచి మంచాల కట్ట తెచ్చినా అప్పుడు మామూలుగా సంవత్సరానికి ఎన్ని పందాలు ఉండేవి పెద్ద అప్పుడు ఎన్ని అన్ని కలిసిన 20-25 పందాలు ఎటు పక్క ఎక్కువ ఉండే పందాలు ఇటు తూర్పు సైడ్ ఉండేయా ఇటు రాయలసీమ సైడ్ ఉండేయా రాయలసీమ సైడ్ ఎక్కువ ఉన్నాయి అప్పుడు పల్లెలలో చుట్టుపక్కల పల్లెలలో దొరుకుతానే అప్పుడు ఇప్పుడు ఇట దేశాలు ఇడిచి ఆడ తూర్పున ఈర్పున ఇప్పుడు ఇంత దూరాన్ని ఆడేవని అప్పుడు నడిపించుకోవాలా లేని ట్రాక్టర్లు ఎక్కించుకోతుంటుంది ట్రాక్టర్లు ఎక్కువ దగ్గర అయితే నడిపించుకోతుంది అప్పుడు మీకు ట్రాక్టర్ ఉండేదా ట్రాక్టర్ అప్పుడు కింది ఇప్పుడు ఎప్పటికి వెళ్ళాము ట్రాక్టర్లు ఉంటాయి పొలాలు ఉన్నాయి కాబట్టి మన ట్రాక్టర్ ఉంటుంది అప్పుడు ఆ ఇద్దరిని ట్రాక్టర్లోనే మీరు తీసుకుని వెళ్ళేవాళ్ళు ఆ ట్రాక్టర్లోనే తీసుకెళ్ళాం అయ్యా కొట్టాలది హోటల్ది అనేది ఎలవల్ది అనేది బాగా తోలిపెట్టినాయి పెద్ద పెద్ద బండలు ఉన్నాయి పసవల బండ ఆకుల గణపరం బండ ఇట్లాంటి వల్ల పెద్ద పెద్ద ఇంకోలు బండ ఇట్లా పెద్ద పెద్ద బండలలో బాగా ఉన్నాయి ఆ 2 అయిపోయినాకనే మళ్ళీ దీ ఈ షర్ట్ అయింది ఆ జత మీద మీరు ఎన్ని పందాలు ఆడుంటారు పెద్ద జత మీద ఒక 34 పందాలు ఆడుంటారు 34 అంటే సంవత్సరం ఉన్నాయి 2 సంవత్సరాలు ఉన్నాయి 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు నిండా ఉన్నాయి ఉన్నాయి అయితే 40 పందాలు ఆడుంటారు అంతే ఆ 40 పందాల్లో మీరు మొదటిగా తీసిన పందెం గుర్తులేదులే మెత్తల తర్వాతనే ఏదైనా వస్తాటనే ఓడిపోతున్నాయి రోజు పోతున్నాయి పందానికి ఇంకా కట్టిగా ట్రాక్టర్ ఎక్కించుకుంటే 5 రోజులు 6 రోజులు ఇంటికి వచ్చేది 5-6 పందాలు దాకా 5-6 పందాలు అయినాక ఇంటికి వచ్చేది మళ్ళీ పోతున్నాయి అప్పుడు ట్రాక్టర్ ఎంతమంది వచ్చేవాళ్ళు మేము మర్చిపోతాను 20 మంది దాకా వస్తున్నాయి ట్రాక్టర్ ట్రాక్టర్లోనే 20 మంది వచ్చారు 20 మంది ట్రాక్టర్లు వచ్చారు 20 మంది వచ్చేవాళ్ళు అప్పుడు పెద్ద మా కొరూరు సుబ్బారెడ్డి అని ఆయన బాగా తొలినాడు పెద్ద మనిషిగా ఉంటాడు మాకు మేము పిల్లలమై కూడా ఆయనను ఆయన సలహా తీసుకొని తీయకమ్మ ఆయన కమ్మటి వచ్చినాడు ఆయన కూడా కొన్నాళ్ళు తోలినాడు మనవి ఫస్ట్న మళ్ళీ రంగారంగ మేము పిల్లలం నిక్కినాక ఆయన మానుకున్నాడు పెద్ద తర వచ్చింది లేవు అని ఆయన ఆలోచన ఇప్పుడు మీరు ఆ జతను కొన్న తర్వాత అప్పుడు మీ నాన్నగారు ఉన్నారా
లేరు. మనాన్ చనిపోయినాక నేను మొదలు పెట్టాను. మనాన్ చనిపోయినాక 2 సంవత్సరాలకు మొదలు పెట్టాను. మొదలు పెట్టారు ఇద్దరు. సరే అప్పుడు 2 సంవత్సరాల తర్వాత పెద్దయ్య మీరు డైరెక్ట్ గా మీరే దొల్లారా ఎవరికైనా ఇచ్చారు పగ్గాలు? ఫస్ట్ నేను ఏదో సైడ్ దొల్తానే శేషిరెడ్డి అని మాకు బాగా 22 సంవత్సరాలు దొరి పెట్టినాడు. మీ దగ్గర 22 సంవత్సరాలు నాకన్నీ 22 సంవత్సరాలు ఉన్నాడు. నిన్నగా ఊరి వాకుండా ఎదులకన్నా శేషిరెడ్డి ఆయన మాకు గురువు అనుకో. మీ గురువు అనుకోవటం అంతే. ఆయన ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన వాయన చూసే మనం నేర్చుకున్న ఆయన ఉండే. మళ్ళీ వెనకసారి మాకు గజగురు రామసుబ్బారెడ్డిని వాయన వచ్చినాడు. వాయన కొన్నాళ్ళు వెళ్ళినాడు. వాయన పక్కి నేర్చుకున్నా. శేషిరెడ్డి పక్కి నేర్చుకున్నాం. మాకు సుబ్బిరెడ్డి వచ్చాడు పెద్ద ఆయన. వాయన పక్కి ముగ్గురు వాళ్ళ ముగ్గురు తొల్లి వాళ్ళ ముగ్గురు నేను నలుగురు కూడా తొల్లాం మేము అన్నబట్లపాలెం అక్కడ మోర్జంపాడు అట్లా పందే పెద్ద పెద్ద పందాలలో వాళ్ళ ముగ్గురిని పిలుచుకొని నేను నలుగురం కలిసి తొలుతున్నాను. అయితే వాళ్ళ ముగ్గురు తోలిన తర్వాత మొదటిసారిగా మీరు పగ్గాలు పట్టిన పని అది చిలకలూరుపేట దగ్గర గణపురం. సిలకలూరుపేట దగ్గర గణపురం పందాలు మొదటి సైజ్ విభాగంలో పాల్గొన్నారు. మొదటి సైజ్ ఏమారంది నా అవుట్ అంటే మీరు పగ్గాలు పట్టింది ఏమారం దాన్ని జతలో నేలడూరు గిత్త మా శేషిరెడ్డి అలిగినాడు అవ్వదు. ఎందుకని ఆయన ఊరికి మా వీణ అలిగి రాకుంటే సరే రాకుంటే మనలే నేను దొలతలే అన్నా నా ఇసరావుతాం అన్నా పెద్ద ఆయన అంటే మేలు అన్నాడు. సరే లేక ఆయన రాకుండా లేవునని 2 నెలలు నీకేమని నేను చెప్పినా. చెప్తే సరేలేని ఆడికి ఆయన తొలకొచ్చినాడు. ఆయన కూడా తొలకొచ్చినా లేదులే నేను దొలతలే అని చెప్పిన తొలతలే అని చెప్పి తొలిన ఫస్ట్ వచ్చింది ఆ రోజు. అయితే గణపురం పందెంలో మీరు పాల్గొన్నారు కదా, అప్పుడు బండి ఎంత వెయిట్ ఉండేది కదా? అది పెద్దది బండ ఎంత ఉండేది? సుమారుగా 40 అడుగులు ఉంటుంది. 40 అడుగులు నల్లరాయా తెల్లరాయా ఏదో ఉండాల. పూర్వం రాయే, ఇప్పుడు కొత్త రాళ్ళు కాదు కదా, ఇది పూర్వం రాళ్ళు. అంటే పాత రాయి అంటే దాదాపులో ఇప్పుడు 40 అడుగులు అంటే దాదాపు 38-40 లోపు ఉంటుంది. పెద్ద రాయి ఆడ, పెద్ద రాయి శాసనం తల్లి ఆడ. అంత వెయిట్ ఉన్న బండలు సామాన్యంగా మామూలు విషయం కాదు. నా నుంచి మళ్ళా ఇంకోళ్ళకి వచ్చినాం. ఇంకోళ్ళు తొలినాం. నట్టంగా నుంచి నేనే తోలుత వచ్చినా. మళ్ళా చిలకలూరుపేటలో ఒకసారి మళ్ళీ నా ఆయన మా శేషిరెడ్డినే మళ్ళీ ఎక్కిచ్చినాడు. తీగ ఉన్నాడు మళ్ళీ ఇంటికి వెళ్ళినా ఏమైనా ఊరికి అడుగుతాడు. ఇన్ని ఉంటాడు ఇంటికి కూడా వాడు. మళ్ళీ ఆయనను చిలకలూరుపేట ఎక్కిచ్చినాం. ఎక్కించి నేను సైడ్ తోలుతాన్నా. తోలుతంటే 2-3 బాళ్ళు తొలినాక నాగేశ్వరరావు దిగొచ్చి అన్నా నన్ను పగ్గాలు తీసుకున్నా శేషిరెడ్డిన పాప తోలే మెత్తవన్న వయసు వచ్చింది వద్దులే నన్ను నువ్వు తీసుకున్నా ఆయన ఊరికి పక్కనే ఉంటాలే ముగ్గురు ఎదురు అన్నాడు. అంటే కుక్కల నాగేశ్వరరావు గారేనా? కుక్కల నాగేశ్వరరావు గారు. కుక్కల నాగేశ్వరరావు గారు అప్పటి నుంచి వారితో మీకు సమ్మ ఫ్రెండ్షిప్ ఏర్పడింది అప్పటి నుంచి? ఏది ముందు ఫస్ట్ పొన్నూరు పందానికి ఎదురుకపోయినాడు మమ్మల్ని. పొన్నూరు పందా ఎద్దులు మాట్లాడుకున్నాక వాయన పొన్నూరు పందానికి మాకు ఆంజనేయ స్వామి కాడ నువ్వు ముఖ్యం మాకని తొలగపోయినాడు. పొన్నూరు పోతే పొన్నూరు కన్నే ఫస్ట్ పని వచ్చింది. నా నుంచి ఫస్ట్ వచ్చిన ఎప్పుడు 99% ఎప్పుడు ఫస్టే ఎప్పుడో దానికి. అయితే పెద్దయ్య ఇప్పుడు గణపురం పందెం అన్నారు కదా, అప్పుడు చిలకలూరుపేట దగ్గర గణపురం. చిలకలూరుపేట దగ్గర గణపురం అంటే ఆకలి గణపురం ఒకటి ఉంది అది పెద్ద బండి అది శాసనం ఉంది మనది. ఓకే ఇప్పుడు ఆ చిలకలూరుపేట దగ్గర గణపురం పందెం ఎన్ని నిమిషాల టైం అప్పుడు? ఎప్పుడు అది మీరు మొదటి సైజ్ విభాగంలో పాల్గొన్నారు కదా, అప్పుడు ఎంత ఎన్ని నిమిషాల టైము? అది 20 అనుకుంటా. 20 అప్పుడు 20 నిమిషాలు అరగంట పెట్టేది అప్పుడు? అప్పుడు కాదులే కానీ మళ్ళీ అరగంట లేదు ఇక్కడ మాకెళ్ళి అరగంట పెడుతున్నారు అప్పుడు. అక్కడ 25 నిమిషాలు పెట్టాను. 25 నిమిషాలు అయితే మాకెళ్ళి అయితే అరగంట ఇక్కడైతే అప్పుడు మహానంది కానీ ఇక్కడల్లా అరగంట పెడుతున్నారు రంగరా. మళ్ళీ ఇప్పుడు 25 నిమిషాలకు వచ్చాను. ఇప్పుడు ఆ జత తర్వాత ఆ జత మీద మీరు మామూలు ఎన్ని పందాలు పాల్గొని ఉంటారు? ఏవి ఏమారంది? ఏమారదాను నాలుటూరుది మూడేళ్ళు తొలినాయి. 3 సంవత్సరాలు తొలినాయి. 3 సంవత్సరాలు ఎన్ని పందాలు ఉంటే అన్ని పందాలు తొలినాం మేము పోయిన పందెం వల్ల. 3 సంవత్సరాలు అంటే ఇంచుమించు ఒక 70 పందాలు ఆడుంటారు 3 సంవత్సరాలు. అంతకన్నా అప్పుడు ప్రైస్ మరి ఎలా ఉండేది పెద్దయ్య? ఫస్ట్ అప్పుడు ఎంత తులం బంగారం ఇచ్చాను. బంగారం తులం 2 తులాలు అట్లా అట్లా ఉండేది. అయితే పెద్దయ్య మీరు ఎద్దులు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎద్దులు మీరు కొన్నారు కదా? మా నాన్న చనిపోయినాక 2 సంవత్సరాలకు పెట్టారు.
అప్పుడు మనకి ఎంత ఉండేది పొలం? పొలం బాగా దండిగానే డబ్బు దండిగానేది. పొలం బాగా దండిగానేది. ఈ దీనిలో దిగినాక డబ్బు అయిపోయింది, పొలం అయిపోయింది, తగ్గిపోయింది పొలం. ఇప్పుడు దాదాపు ఒక 20-25 ఎకరాలు ఉంటుందండి. ఇప్పుడు అప్పుడు 40 ఎకరాలు ఉన్నాయి, సగం పోయింది. సంపాదించింది లేదు కానీ ఖర్చు పెట్టింది. నేను సంపాదించింది లేదు. అప్పుడు సంపాదించాలి అనుకుంటే నేను కూడా మస్తు సంపాదించింది. కానీ నన్ను అప్పుడు నాయసరా కాడినప్పుడు ఇవాళ అనకలే. నేను చెప్పు పేరు రావాలనే దృష్టి నాకు ఎక్కువ. పేరు రావాల, పేరు రావాలనే ఆ దృష్టిలో ఈ సంపాదనలో ఇడిసబెట్టిన దాన్ని అనకలే మేము. దాంట్లో నాకు పిల్లలు దండి 6 మంది కూతుర్లు, ఒక కొడుకు. ఈ పిల్లలలో చదివించుకొని ఈ ఎదులు మేపుకొని ఆడికాడికి మేమేం పొలాలు దండి కొని వెళ్ళాం కాదు. అది 3-4 ఎకరాలు వెళ్ళాం. 7 మంది, 7 పిల్లలు, 6 మంది కూతుర్లు, ఒక కొడుకు. వీళ్ళు ఏం చదువుకున్నారు కదా పిల్లలు? వీళ్ళు ఒక్కొరు 10th క్లాస్ చదివినారు, గురదా పైన ఎక్కువ చదివినారు. అంతా చదివి 10th క్లాస్ అవుతానే అసలు ఇతలే ఉన్నారు. అయితే పెద్దయ్య మీరు చిలకలూరిపేట దగ్గర గణపవరం పందానికి మీరు వెళ్ళిన తర్వాత కుక్కల నాగేశ్వరరావు గారు పరిచయం అయ్యారా, లేకపోతే అంతకుముందే పరిచయం అయ్యారా? అంత అప్పటికి పొన్నూరుకే కన్నా పొన్నూరు అప్పటికే ఎద్దులు ఆయనకే అండవర్ చేసినాం కదా. పొన్నూరు పందానికి చేసిన నేను ఎక్కినేది. ఆయన వదులుతున్నాడు మా శేషిరెడ్డి, ఆయన వదులుతున్నాడు. ఆయన వదులుతుండగా ఆయన అంత వయసు వచ్చింది, ఆయన అలిగినాడు ఆ పొద్దు ఎందుకో అలితే నేను వెళ్ళిన. అయితే అప్పటికి మీ కింద నాగేశ్వరరావు గారి కింద నాగేశ్వరరావు గారి కింద ఎద్దులు నాకన్నీ ఎద్దులు వాయిందే ఫస్ట్ పొన్నూరు. పొన్నూరు అయితే కొనుగోలు చేశారు అప్పటికి? అదే నాకు తొలి పెట్టాలో ఎద్దులు అన్నాడు, తొలి పెట్టాను. రేట్ ఎంత అని మాట్లాడారు? మరి రేట్ అనకలే, ఏమనకలే, 2 లక్షలు ఇచ్చినాడు లెక్క. గులవలకు గిలవలకు ఖర్చులు కొనిలేను. అంతేగాని నేను ఎప్పుడు మళ్ళీ డబ్బు తీసుకుని ఎరగను, ఎప్పుడే కానీ అమ్మి ఎరగను. అమ్మినేది లేదు, ఏం లేదు. మేము ఊరికి 3 ఏళ్ళు తొలి పెట్టాడు, సరేలేదు తొలి పెడతాను నేను. అంతే ఆయన మళ్ళీ ఏమారాది నాకే ఇచ్చిండే ఇంకసారి. ఎందుకని? ఆయన కొనుక్కోలేదు కదా, ఇంకా వదిలేనా ఇంకా మనం స్టాప్ చేసుకుని 3 ఏళ్ళన్నా 5 ఏళ్ళు వదిలినావు, సరేలే ఇంకా నువ్వు తీసుకోలే, దీన్ని నువ్వే దొరకపోతే నేనే దొరకచ్చు. 62 ఉండేది. అది 62 ఉండేది. అది జొత్తన 150 కొనినా. 150 కొనుగోలు చేశారు. ఏమారం దాన్ని కొని 90. ఏమారం దాన్ని కొనుగోలు చేసి 90,000. 90,000 నాలుగు దాన్ని 1.50 రెండు కలిసి. 1.60 1.50 గురించి. ఓకే ఓకే. 1.50కి జతను మీరు కొనుగోలు చేశారు. అయితే ఈ నాటుడిది ఐటమ్ ఉండేదా, ఇది ఐటమ్ ఉండేదేనా? నాటుడిదే బాగా లావు ఉంటుంది. లావు ఉండేది బాగా నడితలలో వచ్చేది. ఇది రోజు వారం పోతుంటుంది ఏమారని బాగా మోసేది నాటుడి స్పీడ్ కొంచెం. నాకు తెలిసిన విధానం ఏంటంటే పెద్దయ్య, వ్యామారం గిత్త అంటే అది ముందు బేటల్లో పాల్గొన్నది ఎక్కడంటే ఆవులు బసవ యాదవ్ గారి దగ్గర వ్యవసాయం చేసింది. వ్యవసాయం చేసిన తర్వాత అప్పటికి 2 పళ్ళు కలిసి 4 పళ్ళ వయసులో ఉంది, సుమారుగా 2 సంవత్సరాల వయసులో ఉంది. అయితే అప్పుడు కొనిదన అనే గ్రామం ఉంది బల్లికూర మండలంలో. కొనిదన అనే గ్రామంలో ఆ ఊళ్ళోకి వచ్చింది ఎవరి దగ్గరికి, గుంజి శేషయ్య గారు కొనుగోలు చేశారు ఆ గిత్తని, వ్యామారం గిత్తని. అది కొనుగోలు చేసిన తర్వాత మొదటిగా బండపేటల్లో పాల్గొన్నది అక్కడే. అది ఎట్లా అంటే 1 సంవత్సరం వ్యవసాయం చేసింది పెద్ద వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల వయసులో కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత 1 సంవత్సరం వల్ల వ్యవసాయం చేసింది. అప్పుడు 3 సంవత్సరాల వయసు అంతే. అప్పుడు 4 పళ్ళల్లోకి వచ్చింది. 4 పళ్ళల్లోకి వచ్చి అప్పుడు బండ 16 క్వింటాల బండని బేటాల్లో పాల్గొంది పెద్దయ్య. వాళ్ళకి తెలియక 16 క్వింటాల బండని పాల్గొంది. తర్వాత కొద్ది వ్యవసాయం వచ్చి ఇది బండ బాగా తోలుతుందని కొంచెం ఐడియా వచ్చిందిగా ఈ గిత్త మీదకి, దాని జతను ఇంకో జతను ఇంకో గిత్తను కొన్నారు. కొని అప్పుడు జతను కలిపారు. ఏది వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల వయసులో జతను కలిపిన తర్వాత జత బాగా సెట్ అయింది. జతని బాగా సెట్ అయిన తర్వాత నాకు తెలిసిన విధానంలో అంటే ఆ రైతు మనకు చెప్పిన విధానంలో అయితే జత సెట్ అయిన తర్వాత మొదటిసారిగా 4 పళ్ళ విభాగంలో ఫస్ట్ బేట వేశారు. 16 క్వింటాల రాయిని వేశారు. 16 క్వింటాల రాయిని పాల్గొంది బాగానే. తర్వాత ఈ బండ బాగా అవుతున్నాయని వాటికి దానాలు పెట్టడం స్టార్ట్ చేసి అప్పుడు ఉలవలు తక్కువ అనమాట. ఈ జొన్న సప్ప రాగి సప్ప అయ్యే వేపేది. అయితే ఒకసారి పెద్ద బండ వేసి చూద్దామని దానికి వచ్చేసి 25 నుంచి 30 క్వింటాలు ఉంటుంది పెద్ద బండ వచ్చేసి వెయిట్. ఆ బండని ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేస్తే ఏమైనా కానీ సంది ఇవ్వకుండా తోలుతుంది బాగా.
తోలుతుంటే అప్పుడు ఈ జత బాగా తోలుతున్నాయని చూసారు ఎవరు నల్లమూతి వేరే చౌదరి గారి వాళ్ళ తమ్ముడు గారు చూసి ఈ జతను చూసారు అప్పుడు వచ్చి ఆ చూస్తే ఏమన్నారంటే నల్లమూతి వేరే చౌదరి గారితో చెప్తే దాంట్లో ఒకటి కొనుక్కున్నాడు దాంట్లో ఒక దాన్ని కొనుగోలు చేశారు కొనుగోలు చేస్తే ఇది దీన్ని చూశారు ఏమారం దాన్ని చూశారు ఏమారం దాన్ని వాళ్ళు నచ్చల ధాన్యం కొన్నారు ధాన్యం కొనుగోలు చేశారు చెప్పినాడు ఇది ఇది కాళ్ళు సన్నగా ఉన్నాయి మెడ సన్నగా ఉంది అని దాన్ని తీసుకున్నాడు బలం లేదు ఇది మాకు వద్దని అదే కొనుగోలు చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఒంటరిగా ఉంటుందిగా ఇది ఒంటరిగా ఉన్నదానికి కొద్దిగా దాని తోడు దాన్ని తెచ్చారు కొంచెం దీనికి బాగా ఆపు వచ్చేది కాదు మామూలుగా సాదా సీదాగా వచ్చేది ఇంకా ఫుల్గా బ్యాటల్లో పాల్గొన్న తర్వాత ఇంకా మనిషిని కొంచెం అట్లా ఎడవటం పడుతుంది లేదు కొద్దిగా మనుషుల మీదకి రావటం మరిగింది మరిగిన తర్వాత వ్యామారం ఇచ్చారు అప్పటికి ఎంత వయసుందంటే 6 సంవత్సరాల వయసులో వ్యామారం వాళ్ళు కొనుగోలు చేశారు దీన్ని అంటే కొనల ఎద్దును మారకు వేసుకున్నారు దీని జత దానికి దీని జతని వేసుకున్నారు వేసుకున్న తర్వాత అప్పుడు మనకి వ్యామారం వ్యామారం అంటున్నారు కానీ వ్యామారం కంటే ఇక్కడే బెండ బేటల్లో పాల్గొంది ముందు అదే మీతో చెప్దామని చెప్పడం జరిగింది అప్పుడు వేరే చౌదరి గారి తమ్ముడు గారు వేరే చౌదరి గారు ఈ జత కొద్దిగా అప్పుడప్పుడు బండపేటల్లో పాల్గొ మామూలుగా పందాలకు పాల్గొంటున్నారు పాల్గొంటున్నప్పుడు ఈ ఎద్దును చూసి ఒక 7-8 నెలల తర్వాత అబ్బా ఈ ఎద్దును మనం కొనుక్కుంటే బాగుండే అని అప్పుడు అనుకున్నారంట మా కాడికి వచ్చినాకలే అదే పెద్దయ్య అట్లా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఆ ఎద్దు మనకి కంటికి ఆసదు కానీ ఆ ఎద్దు బాగా లాగుద్ది ఒక్కోసారి అట్లా చాలా జరిగాయి పెద్దయ్య అయితే వ్యవసాయం చేసుకున్నప్పుడు ఈ ఆమారం గెత్తది నాలుగు దాన్ని వచ్చిన తర్వాత మన దగ్గర నేనేమో కొనాలని పోయినా ఇంత ముందు ఫస్ట్ కొనాలని పోతే అప్పుడు ఏదో కళ్ళు సన్నవాడు అట్లా ఇట్లా మా పిల్లలు మా వాళ్ళు ఎన్నికి వచ్చారు శేషిరెడ్డి వచ్చినాక మళ్ళీ నేను ఆసుపత్రి వచ్చి మళ్ళీ గురిజాలకు పోయినా బాగా లాగుతాయేమో చూసి ఆడ లాగకపోయా సరే లేకుంటే లేము ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చినాక వాళ్ళు వచ్చినారు మళ్ళీ నా కాడికి అన్న మాది మీది మాది కట్టుకుంటున్నాము తోలుకొచ్చామంటే నాకు ముందే దాని మీద మోజు ఉంది కాబట్టి మా వాళ్ళు వద్దన్నారు కానీ నేను నాకే మోజు ఉన్నది సర్లే తొలగారు నీకేమి కట్టుకున్నాంలేండి ఆయన వాళ్ళది మేము కట్టుకుంటున్నాం రెండు వాళ్ళది మేము 2-3 పందాలు కట్టుకున్నాం కట్టుకున్నాక మళ్ళీ నేనే తీసుకున్నాను 90 వేలు అప్పుడు ఎలా ఉంది పెద్ద బ్యాటల్ అన్ని పాల్గొన్న తర్వాత అది బాగానేది బాగానే ఇచ్చినది బాగానే ఇస్తుంది మీరు ఇప్పుడు మహానంది కాకుండా ముందు ఇటు సైడ్ పందాలు తీశారు కదా మహానందే కదా ఫస్ట్ అంటే అంతకుముందు దాన్ని కట్టుకుంటాను నంద్యాలది ఒకటి అది నాకు పుట్టాలు తినే ఒకటి ఉంటే దాన్ని కట్టుకొని పందాలకు పోతున్నాం మానందికి వచ్చేలకు నాటుడిది అది పొన్నూరు ఫస్ట్ పొన్నూరు కలపడం రెండు నాటుడు దాన్ని ఏమన్నా కలపడం పొన్నూరులో కలిపినాం పొన్నూరులో కలిపారు అంతకుముందు నంద్యాల దాన్ని దీన్ని కడతాంటే నాటుడు జ్ఞాతకు ఉంది అని కట్టడం లేదు రెండో సైజులో కడతాంటే అయితే ఈ రెండు పాల్గొన్నప్పుడు ఈ నంద్యాలను ఏమారంది పాల్గొన్నప్పుడు ఆ బండలు బాగా పీకుడు వచ్చిందా బండలు బాగున్నాయి పోగేసుకుంటున్నాయి అది ఏమారంది ఇది రోజు మందా అంది రోజు స్లో అందుకని దాని అమ్మడి చాలా ఇంకా బాగా పనపడింది అది దానికి చెప్తే కదా నువ్వే 6 సంవత్సరాలని 6 సంవత్సరాల అప్పుడు 5 సంవత్సరాలు నా కాలంగా అంతకుముందు సంవత్సరం తొలుతానే నా వచ్చిన నేను తొలుకుంటున్నాను మానదిలో 2 సైజులు కట్టాం మానది 2 సైజులు కడితే సెకండ్ వచ్చింది ఫస్ట్ కూడా నా కాడి నా మీదనే కట్టినారు వాళ్ళవి నందిగా వెదులు నా పేరు మీద కట్టినారు ఫస్ట్ అవి సెకండ్ ఇవి నా పేరు మీద కట్టినా అది ఆయన కట్టినాడు పోతిరెడ్డి మాది ఒకసారి కట్టింటే మానందిలో పందెం రాలేదని ఒరే ఇప్పుడు కడతారా నేనని ఆయన నా పేరు మీద కట్టాను నందిగా అవి 2వ సైజులో మావేమో 2వ సైజులో మావి కట్టాం ఇవి సెకండ్ వచ్చినా అవి ఫస్ట్ వచ్చినాయి ఫస్ట్ సెకండ్ నా పేరు విని వచ్చినాయి ఎన్ని అడుగులు ఇద్దరి మధ్యలో ఏమో గుర్తులేదు రే అప్పట్లో టైమింగ్ మహానంది ఎలా ఉండేది కదా టైమింగ్ అప్పుడు అంతే కదా అప్పుడు 25 నిమిషాలు 25 నిమిషాలు సీనియర్కి అది కంటిన్యూ పెట్టారు కంటిన్యూ ఉంచారు సరే అప్పుడు అంతతో అయిపోయిన తర్వాత ఆ జతను మీరు పాల్గొన్నారు కదా మహానందిలో మొదటిసారిగా 2వ సైజులో మీరు పాల్గొన్నారు 2వ సైజులో పాల్గొని 2వ విభాగం 2వ ప్రైజ్ వచ్చింది 2వ ప్రైజ్ ఆ 2వ ప్రైజ్ వచ్చిన తర్వాత సంవత్సరం ఇంకా సంవత్సరం మళ్ళీ ఎమ్మడే నంద్యాల కాడ పాండరంగపురం అనేది
సీనియర్లు వేసాను ఆ రెండింటినే సీనియర్లు వేసి అలా ఫస్ట్ వచ్చినాయి నా నుంచి ట్వెల్త్ వచ్చినాం ఫస్ట్ సెకండ్ వచ్చినాయి ఆ రెండు పుట్టాలది అది అక్కడే ఏమన్నదని వాళ్ళు అడిగినారు అలా అప్పటికి నేను అప్పటికి కొనలే గుబ్బరవాది వాళ్ళు అడిగినారు 60కి ఇచ్చారా అని అంటే వాళ్ళు లేదులే అన్నకి ఇచ్చాము మేము వేరే వాళ్ళకమ్మో లేదంటే ఏడు పొత్తే కట్టుకుంటామని సర్లే అన్న ఇంటికి వచ్చినాక మేము 90కి వచ్చినాం పార్నగపురం చేసినాం అప్పుడు ఆ జతని మీరు కొనుగోలు చేసినప్పుడు సుళ్ళు బళ్ళు అవన్నీ చూసేవాళ్ళ పెద్ద మీరు ఆ కాలంలో కూడా సుళ్ళు అప్పుడు చూసాం ఇప్పుడు చూసాం ఇప్పుడు చూసాం సుళ్ళే చూస్తుంటాం చూడకుండా ఉన్నాం దాని మెడ ఎలా ఉండేది మెడ అంత సన్నమే లేదని సన్నమే వెనకసారికి వచ్చేలకు బాగా బలిచా మంచిది మేపులో వచ్చింది బాగా మేపులో వచ్చింది అంటే కొన్ని కుర్స మేడ ఉన్నాయి బాగా లాగుతాయి అంటారు కదా కుర్స మేడ ఉన్నాయి బాగుంటాయి అంటారా పెద్ద ఈ బాగుంటాయి అంటారా ఎగుతుంటే అన్నీ బాగానే ఉంటాయి ఇగ్గినప్పుడు ఏం చేస్తాం ఇడిచినంతే బాగానే ఉంటుంది ఎగుబుజం అయితే బాగుంటుంది అనేది అట్లా తలకాయ ఎత్తుకుంటుంది కదా ఏమన్నది పెద్దగా ఎత్తుకునేది కాదు పెద్దగా దించుకునేది కాదు లేదు మొక్కరారుగా పెట్టుకుంటుంది అది మీకు ఒక అదృష్టం కింద రావటం పెద్ద ఆ గిత్త మాత్రం మీకు అది చెప్తిన పేరు తెచ్చిపెట్టింది అదే నాకని మేము జిల్లాలో ఊరంటే ఏడనేది తెలుదు అది వచ్చినాక జిల్లాలో నాయుడు అంటే పేరు వచ్చింది అది అదే మాకు పేరు తెచ్చింది నాకు నాగేశ్వరరావుకి ఇద్దరికి తోలినందుకు నాకు వచ్చింది తీసుకునేందుకు ఆయనకు వచ్చింది అయితే ఆ జతని మీరు తీసిన తర్వాత అన్ని హెవీ లోడ్ రాళ్ళు 40 అడుగులు 35 అడుగులు 30 అడుగులు మినిమం 30 అడుగులు ఉంటుంది సీనియర్ రాళ్ళు అప్పుడు సీనియర్ రాళ్ళు అంత పందానికి ఎంత గ్యాప్ ఉండేది అంటే ఇప్పుడు ఇవాళ పందెం తోలారు మళ్ళీ వారానికి ఆట పడతాను వారానికి ఒక పందెం మధ్యలో బ్యాటాలు వేసేవాళ్ళేనా మీరు వేచ్చంట బ్యాటాలు వేచ్చంట అంటే అప్పుడు ఎద్దులు ఏడు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడనే నాకన్నీ ఉంటాయి మీకాడే ఉంది ఎప్పుడు నాకన్నీ అండి నాకన్నీ నేను ఒక్కనే వేసుకుంటా ముందర ఇద్దరు తల పట్టుకుంటుంది నేను ఒక్కనే వచ్చండి ఎప్పుడోసారి ఆ భాస్కర్ రెడ్డి ఈసుగు వాళ్ళు వచ్చండి కోటేశ్వరరావు పందెం కానీ వాళ్ళల్లా బ్యాటకాడే అవసరం లే వాళ్ళు నేను ఒక్కనే వేసుకుంటాండి మేసాల కోటేశ్వరరావు గారు కూడా ఎక్కువగా నాగేశ్వరరావు గారితో ట్రావెల్ చేసిన వ్యక్తి బాగా ఎక్కువగా ఫస్ట్ వాళ్ళిద్దరే వచ్చినారు నాకు అక్కడికి రావడం కూడా వాళ్ళిద్దరు కోటేశ్వరరావు కూడా వచ్చినాడు నాగేశ్వరరావు అమ్మడి వచ్చి మాట్లాడుకున్నాడు అప్పుడు ఇంత రేట్ అని నేను చెప్పలేదు మేము రేట్ అని చెప్పలేదు ఆయన రేట్ అని అడగలే ఆడికి ఊరికేట మూడేళ్ళు తొలి నాకు అన్నాడు అంటే సర్లే అని అట్లా అన్నదమ్ము లెక్క కలిసిపోయినాం చాలా మంచివాడు నాగేశ్వరరావు దాని గురించి డబ్బు ఇంత ఉంది అంత అయింది అని అనుకుంటాడు కాదు సరే నేరుగా డబ్బుతో ఆయన సొంతంగా ఆయన తీసుకొని నేరుగానే ఏం బాగుపడింది లేదు పొలాలు కొనేది లేదు చేపునే పేరు రావాలని ఆలోచన చేసినాం మా అల్లుళ్ళ కళ్ళ ఉద్యోగాలు ఇప్పించినాడు నాకు అంత సంతోషం అనుకునే నేను ఆడికే తృప్తి పడినా ఎంతమందికి ఇప్పించాడు ఉద్యోగం మా అల్లుళ్ళక నలుగురికి ఇప్పించినాడు నలుగురికి ఇప్పించాడు ఎక్కడ జాబు కాకినాడే కాకినాడ అందరు కాకినాడే ఇప్పుడు అక్కడనే సెటిల్ అయినారు ఆయన బ్రతుకున్నప్పుడే వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించినాడు ఆయన చచ్చిపోయినా ఆయన కంపెనీ ఎత్తిపోయినా వీళ్ళు వేరే కంపెనీలో చేసుకుంటే బాగా బతున్నారు ఆయన పుణ్యమే ఆయన పుణ్యమే అదైతే చాలు పెద్ద అసలు తర్వాత ఆడపిల్లలు ఆరుగురు అన్నారు మగపిల్లడు ఏడుగురు అన్నారు కదా అప్పుడు రెండు జాతలు ఎద్దులు కూడా ఉన్నాయి మీ దగ్గర రెండు జాతలు ఎద్దులు ఉన్నాయి పొలము 34 ఎకరాల పొలం నేర్చండి ఇవన్నీ ఎలా మెయింటైన్ చేశారు పెద్ద ఉన్నారు అప్పుడు బాగా పలుకుతాను అన్న ఇప్పుడు ఎవడు బేటాకు రమ్మనే కానీ ఇబ్బందిగా నేను ఇప్పుడు అప్పుడైతే ఎన్ని ఏళ్ళు చేసినా ఊరికినే చేసినారు అందరూ పాపం మా శేషిరెడ్డి 22 సంవత్సరాలు చేసినాడు జీతం గీతం రూపాయి కూడా తీసుకోడు ఒకవేళ తీసుకునే మా పిల్లలకి ఇచ్చాడు ఆడపిల్లలకు ఆడపిల్లలకు ఖర్చు పెడుతుంటాడు అట్లన్నారు ఇప్పుడు లేరు ఇప్పుడు బయటికి వెళ్తే డబ్బు అప్పుడు మంద తాగేటోళ్ళు కూడా లేరు ఇప్పుడు ఎక్కువైంది అది ప్యాసన్ అయింది ఇప్పుడు అప్పుడు లేదు ఒక పన్నానికి వెళ్ళాలంటే ట్రాక్టర్లు ఇద్దరు ఎత్తుకొని వెళ్తాం అందులో బిఎన్టీకి వేసుకొని వెళ్ళేవాళ్ళు మేము అన్నం మటుకు ఎక్కడ పోయినా కానీ అన్నం మటుకు మేము ఇప్పటికి కూడా అప్పుడు ఎట్ట పెట్టుకున్నాం ఇప్పుడు అట్టి పెట్టుకున్నాం వండుకోవాల్సింది వండుకుంటాము లక్షణంగా దొరలు పెడతాం ఏమైనా పెడతాంటే తింటాము లేకుంటే వండుకుంటాం మేము అప్పుడు మీరు దోలేటప్పుడు వ్యాపారం గిత్త కాకుండా ఈ నేలడోరు గిత్త కాకుండా మీకు బాగా ఇష్టమైన గిత్త అప్పుడు అవి నా ఒట్టల్ది కొట్టాలి ఆ రెండు బాగా దొరినాయి బాగా పెద్ద బండలు దొరినాయి ఇంకా వీటి మీద ఇంకా పెద్ద బండలు పెద్ద బండలు దొరినాయి దానిలో కాడిమానం కూడా దీనిలోకి పెట్టాడు ఏమారం దానికి ఇప్పుడు కింద ఇంటర్నెట్ ఇంట్లో ఇక్కడే ఉంది పెద్ద ఇక్కడనే ఇప్పుడు ఆ జత మెడ మీద పెట్టిన కాడి ఈ జతకు పెట్టారు మీరు దీనిలోకి ఏమారం దానికి పెట్టిందేలే బరువు అవుతుంది అని బరువు అవుతుంది అది ఇంకా పెద్దది కాడి
బండల్ పెద్దవి అని దాన్ని ఆకాడేచ్చాం. అసలు సీనియర్ బండ మీరు ఆ టైంలో మీరు తోలుతున్నారు కదా, ఏమారుందను నేలటూరిది పెద్ద కొట్టాలను వట్టాలని చెప్పారు కదా, ఆ గిత్త అవి కూడా చేసింటే తోలుతాను. అప్పుడు తోలుతున్నారు కదా, అసలు కాడ ఎంత పొడుగుండేది? ఏడుముల జానడు అంటుంటారు. ఆ సీనియర్కి ఎంత ఉండాలి పెద్ద లావా? ఆ సీనియర్కి వెయిట్ కానీ పొడుగు కానీ? పొడుగు అదే ఏడుముల జానడు, ఎనిమిది లోపు. ఏడు మూరల జానడు వెడల్పు అంటే మామూలుగా వెయిట్ ఎంత ఉండాలి? బరువు కట్టిన బట్టి ఉంటుంది. బరువు కట్టిన బట్టి మీరు ఏం కట్టిన వాడతారు? బిల్లుదే నేనే కాదు, ఎవరు వాడిని బిల్లు వెళ్ళాల్సిందే. బిల్లు అయితేనే ఉండేది. సీనియర్ విభాగం వరకు, సీనియర్ విభాగానికి బిల్లుడు అన్నిటికీ పాల పనులకు కూడా బిల్లుడే వాడుతున్నారు. బిల్లుడిదే వాడుతున్నారు, అవి వేరే వాడ ఉండవు. బిల్లుడిది వెయిట్ ఉంటుంది కదా కాకే, బాగా బరువు ఉంటుంది. కర్ర గట్టి కర్ర కదా, దాంట్లో మగ బిల్లు ఆడి బిల్లు అని ఉంటుంది. మగ బిల్లు అయితే గట్టిగా ఉంటుంది. అయితే మీరు పాల్గొంటూ డైరెక్ట్గా ఏ విభాగంలో? సీనియర్కే నేను. సీనియర్కే అంటే ఈ పాల పనులు విభాగం? అప్పుడు లేవు కదా, పాల పనులు లేవు, ఏమి లేవు సీనియరే డైరెక్ట్. మేము పాల పనులు వచ్చినప్పుడు కూడా నేను పాల పనులు ఎప్పుడు కట్టలే, నాకు అర్ధే ఎప్పుడు లేవు, ఎప్పుడైనా ఉంటే అమ్ముకుంటాను అంతే. అంతేగాని నేనేం కట్టలేదు లేదు, పాల పనులు పందానికి వాలే. నాగేశ్వరరావుకి పెట్టినాము ఒకసారి పాల పనులు, మానందులు ఫస్ట్ పెట్టినాము అయ్యాడు. నాగేశ్వరరావు మెడకు తొలినాము అప్పుడు ఒకసారి పాల పనులు. నాకు తప్ప మేము ఇప్పుడు నా సొంతంగా నేను పెట్టలే తొలలేము. మహానంది పుణ్యక్షేత్రంలో వరుసగా 5 సంవత్సరాలు మీరు పాల్గొన్నారు, అంటే 1 సంవత్సరం అదనంగా పాల్గొన్నారు, 6 సంవత్సరాలు పాల్గొన్నారు, అంటే 2వ విభాగంలో 5 సంవత్సరాలు సీనియర్ విభాగంలో, మొత్తం 6 అయినాయి. 6 సంవత్సరాలు దొరింది మా ఏమారంది, 6 సంవత్సరాలు దొరింది బాగా. దాని అమ్మకి ఎన్ని ఇద్దరు మారి 6 సంవత్సరాల్లో? అదే నాటుది ఒకసారి, అది పుటాలది ఫస్ట్, పుటాలది అయితేనే నాటుడిది. నాటుడిది అయితేనే గంగన్నది, గంగానది అయినాక మళ్ళీ దాన్ని తెచ్చింది సౌడిపల్లె, దాన్ని మీనాపురం ఎద్దు సంబంధం అని దాన్ని తెచ్చింది. అది 5వ సంవత్సరం, 2 ఏళ్ళు వెళ్ళింది మీనాపురం. ఏమారాది 5 ఏళ్ళు. మీనాపురం ఎలా ఉండేది? చాలా మంచిది, గిత్త బాగా మోసేది. ఇది దీని అదృష్టం ఏంటంటే, ఫస్ట్ ఉండేమో నాటుడిది మోసింది బాగా వెనకబడి, అది పోయినాక మళ్ళీ గంగన్న దొరికింది, అది 2 లావేద్దాయి, అది మోసింది. ఈ వెనకసారి సౌడిపల్లి మంచిది దొరికింది, బాగా మొచ్చది. దీని వయసు పెరిగే కొద్దీ ఆపిచ్చేది దొరికింది, అందుకు 5 ఏళ్ళు పడింది మానందులు. అది ఇప్పుడు అది రైట్ సైడ్ ఎద్దు ఏమారండి, మిగతా అన్ని లెఫ్ట్ సైడ్ ఎద్దు. లెఫ్ట్ సైడే మీరు మార్చిందల్లా? లెఫ్ట్ సైడ్ ఎద్దు అన్ని లెఫ్ట్ సైడే, ఇది మారదు ఏమారండి. ఇది దీనివల్ల మార్చలేదు? అప్పుడు మారలే, ఓన్లీ ఫస్ట్ రైట్ సైడ్ తెచ్చారు, రైట్ సైడే ఉంది అంతే. అప్పుడు మీరు రైట్ సైడ్ పాల్గొంటున్నప్పుడు ఎప్పుడన్నా దీని పోగు జరిపినప్పుడు ఒత్తుకున్నా పోగు వేసినా, పోగు చేసిన లెక్క పెట్టదు, దానికి ఏం లేం కాదు, దానికి ఏం లెక్క చేయదు. అది వెనక వస్తున్నదని ఇందాక అన్నారు కదా, పోగు వేసుకుంటుంట లేదా దానికి ఆపిచ్చేది దొరికినా ఎప్పుడు దాన్ని మిగిలి పోయి దాన్ని దొబ్బి కోపు తీసుకొని తెక్కపోయేటు లేవు. ఎప్పుడు దానికి దాని అదృష్టం ఏందో, లావెద్దులు మంచి ఎద్దులు దొరికినాయి, దీనికి 5 ఏళ్ళు పడింది. ఇది 2 కోపు తీసుకుంటుంది ఏమారాన్ని, అయితే 2 కోపు తీసుకోవు. నాటుడు బాగా వచ్చేది నడ వేసుకొని. మీ పేరు మీదుగా మహానంది పుణ్యక్షేత్రంలో పాల్గొన్నారా? ఆయన నాగేశ్వరరావు పేరు మొత్తం 5 సంవత్సరాలు నాగేశ్వరరావు. ఎద్దులు అయితే ఆయనే, ఎద్దులు అయితే కొనుగోలు చేశాడు ఆయన, అంతే. పేరు అయితే పెట్టమంది మిమ్మల్ని నేనే తెలిపి, ఎందుకంటే చాలా మంది తెలియదు కదా పెద్ద, అందుకని అడగాల్సి వస్తుంది. అయితే దాన్ని చిన్నప్పుడు ఫోటో ఉంది, ఇది 3 సంవత్సరాలు 2 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చింది కదా కొడిదాని గ్రామంలో, 3 సంవత్సరాల 4 పళ్ళు కలిపి 6 పళ్ళలోకి వస్తుంది, 4 పళ్ళలో ఉంది అనుకుంటా. అప్పుడు 4 పళ్ళలో ఉన్నప్పుడు ఫోటోలు తీశారు, ఇప్పుడు కూడా ఉంది. వ్యామారం దాని దాని జతది చాలా సన్నగొడ్డు, సన్నది చాలా సన్నగొడ్డు. నా కాడికి వచ్చినాక బాగా లావు వచ్చింది. అప్పుడు మీరేం వేపేవాళ్ళు కదా దాని? మేమేం దాన పెట్టేది కదా, ఉలవలే మొత్తం ఉలవలు వేసినాం కానీ, ఇంకా మేము ఎప్పుడు అప్పుడు ఖర్జూరాలు ఇవల్ల ఏమైనా ఎప్పుడైనా కానీ నువ్వుని పెడతానేమో అంతేగాని రుచాం. అంతా తప్ప దానికి ఏమీ లేవు, ఉత్త ఉలవలే, 2 గుట్లు ఉలవలే, పొద్దున 2 పళ్ళు సాయంత్రం 2 పళ్ళు. పచ్చిగడ్డి కూడా సొప్ప ఇప్పొచ్చి వేస్తాను నేను, అప్పుడు మధ్యాహ్నం సొప్ప వేస్తాను నేను ఎక్కువ, ఎప్పుడైనా సొప్ప వాడతా. సొప్ప వాడితే అరుగుదల ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మనికి వచ్చేది ఎద్దు.
ఇప్పుడు ఎప్పుడు దానాలు పెట్టి 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 లోపల మెత్తేసినట్టు ఉంటుంది. డాక్టర్లు కూడా ఆ మాట చెప్తుంటారు. కానీ నేనేమో పచ్చిమేపు అప్పుడప్పుడు ఇచ్చుంటాను. మనకు పొలాలు ఉన్నాయి కాబట్టి పొలాలు లొక్కొసుకొచ్చి ఇచ్చుంటాను. ఇప్పుడు ఆ జత తర్వాత మీకు అంతగా మళ్ళీ పేరు తెచ్చిన గిత్తలు ఏమున్నాయి? ఏమి లేవు. ఆ ఒట్టల్ది కొట్టాలది ఏమార్ అంది ఈ రెండు గానే మూడు అది నాటుడిది అది ఆ జత ఈ జత బాగా పేరు తెచ్చి పాల్గొంటున్నాంలే పాల్గొనే అంత లేదు నా ఏదో తరుడో నాలుగోదో మూడోదో ఐదోది ఏదో ఏ ప్లేస్ ఓ ప్లేస్ నేను బ్రహ్మత ఇడిసబెట్టలేక నేను అట్లనే పట్టుకొచ్చాను. కొన్ని రోజులు గ్యాప్ కూడా తీసుకున్నారు. కొన్నాళ్ళు తీసుకెళ్ళి ఎప్పుడు ఫస్ట్ నుంచే ఉండ ఎప్పుడు గ్యాప్ ఏం మధ్యన పోలే గ్యాప్ ఏం పోలే అంటే ఈ జత రాకముందు ఆ జత పోయిన తర్వాత కొద్దిగా కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నారు. లేకపోతే చెట్టుగాకనే తెచ్చలే నేను ఎద్దులే ఉన్నాయి చెట్టు కాలే అంతేగాని ఇంకా తెచ్చలే ఉన్నాయి ఎద్దులే మానకలే దాదాపు 40 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు అన్నిటికంటే ఇప్పుడు మన తూర్పు సైడ్ ఎక్కువ బండలు ఉన్నాయా ఇటు సైడ్ ఎక్కువ బండలు ఉన్నాయా? ఇప్పుడు అంతటా పెడుతున్నాను. అప్పుడు అప్పుడు కూడా మేము తూర్పుకి ఎక్కువ వచ్చాయి. ఏమారుంది నిన్నాళ్ళు తూర్పుకి ఎక్కువ వచ్చినా ఎందుకంటే నాగేశ్వరరావు కాడ ఉంటాయి ఆయన కోసం అని తీగ అక్కనే ఎక్కువ మాకు అలవాటు ఎక్కువ మేము తూర్పుకి ఎక్కువ వచ్చాయి. కనీసం 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు అవుతుంది కాడి చేపించన్నారు. ఈ కాడిలో గొప్పతనం చెప్పు కదా. ఏ ఎప్పుడు దానికి ఇరిగిపోతానే కాడి ఆ జతకు ఎప్పుడు కాడి మళ్ళీ ఇరిగిపోతానే జత. ఆ జత ఏ జత? అది ఒట్టల్ది అదే ఎలవల్ది కొట్టాలది. ఆ జతకు ఇరిగిపోతుంటే నేను ఒక పెద్ద ఆయన అడిగిన ఆచార్య ఇరిగిపోతానాయన్నా నేను ఒట్ల మా ఊరే అయితే ఆయన సరేలే నేను చేస్తాను నీకేం మొగ బిల్లు తెచ్చిపెట్టు కర్ర అంటే తెచ్చిపెట్టిన. అంటే మొగ బిల్లు అంటే బిల్లులోనే బొప్పి మందంగా ఉండేది ఆడి బిల్లు నున్నంగా ఉంటుంది అది మొగ బిల్లు అది తెచ్చిపెట్టు అన్నాడు. బాగా పాపం ముషిరోడు నీతిగా ఏదో పొద్దున్నచ్చానే పూజ చేసుకోవడము దీన్ని కడిమానం చేసినాడు ఇరగకుండా. అంటే అదేమో ఆయన వేసినాక ఇప్పటికేమో ఇరగలేం దానితో లాంటి ఎన్ని కాడ వల్ల ఎదుగుతున్నాయి దానికి ఈ కాడ చేసినా ఇరగలేం ఇరగలేదు కదా అని నేను ఆ ఎద్దులు అయిపోయినా ఏమన్నా దానికి కూడా ఈ కాడ వేయలేం బరువు అవుతుందని కానీ ఎందుకు బాధ తినని పక్క ఇంట్లోనే పెట్టుకునేది దీన్ని గుర్తుకు ఆ పెద్ద ఆయన గుర్తుకు. కాడి ఎన్ని అడుగులు పొడుగు ఉంటుంది పెద్ద? ఇది 7 ముళ్ళు జాయినడు అట్లా ఉంటుంది 8 ముళ్ళు ఉంటుంది. వెయిట్ ఎంత ఉంటుంది? వెయిట్ ఎంత ఉంది గుర్తుకు వేసారు మనం బరువు అయితే దండిగా ఉంటుంది. దండిగా ఉంటుంది ఇది ఆ గిత్తలకి వేసి మళ్ళీ ఈ గిత్తలకి అయిపోవడానికి కారణం ఏంది? ఇది ఇలా బరువు అవుతుంది ఇప్పుడు. అంటే ఈ గిత్తలే కదా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అంటే అవి పెద్ద బండలు లేదు ఇది చిన్న బండలు కదా ఈ కాడి మానే అవసరంలే అని వేరే కాడి ఇచ్చాను. ఇప్పుడు నువ్వు తీసినావే ఆ కాడి ఇచ్చాను. ఓకే ఓకే ఒకసారి పొడుగు చెప్పండి ఎన్ని అడుగులు కరెక్ట్గా చెప్తా. ఎనిమిది ముళ్ళు అంటే 18 అంగణాలు మూర మూర 18 అంగణాలు 8 ముళ్ళు అంగణాలు నెలకేసుకు. అలాగే పెద్దయ్య ఈ కాడిమాను గురించి చెప్పారు అసలు సీనియర్కి ఎంత బరువు ఉండాలి? సుమారు 50 కిలోలు ఉంటే సరిపోద్దా కాడిమాను బరువు? 50 కిలోలు ఎందుకున్నా ఉంటుంది 50 కిలోలు ఉంటుంది. ఇది ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 50 ఉంటాయి ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది 65 కిలోలు దాకా ఉండే చాలా బరువు ఉంది. చాలా బరువు ఉంది. ఇప్పుడు సీనియర్ బండకు వచ్చేసరికి 13 అంగణాలు అయినా ఉండొచ్చు 14 అంగణాలు అయినా ఉండొచ్చు కాడిమాను 14 అడుగులా 14 అంగణాలా? ఇదా 8 ముళ్ళు 8 ముళ్ళు 7 ముళ్ళ జాడు 8 ముళ్ళు పెడతాం. ఓకే ఓకే మూర వచ్చేసి 18 అంగణాలు మూర అట్ట. సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ కాడి ఇప్పటికి చేపించి? ఇప్పుడు చేపించా 30 దాటింది. 30 ఏళ్ళు అంటే మాకు తెలిసి మీ జీవితంలో మీరు తోలిన ఈ సర్వీస్లో ఎన్నో కాడు మళ్ళీ ఇరిగిపోయి ఉంటాయి. సుమారు ఎన్ని ఉంటాయి ఐడియా ఉందా మీకు? దానికి ఆ జతకి ఇరిగినది ఇంకా కదా మాకు ఏమి ఇరగలే. ఏ జతకి ఇరిగింది? అదే కొట్టాలది ఎలవల్ది ఆ జతకే ఇరిగింది వేరే వాటికి ఇరగలేదు. ఎక్కదానికి ఎప్పుడు ఇరగలే. ఈ జత కూడా ఇరగట్లేదు ఇరగలే దానికి ఎక్కువ ఇరుగుతుంది. ఎందుకని గుద్దుడు ఎక్కువ ఏ గుద్దుడు ఎక్కువ కుదుతున్నాయి అది అవి 60 ఉండేది మళ్ళా అంగనాలు 60 అంగనాలు ఎదులేవి. సరే పెద్దయ్య నాకు తెలియక అడుగుతా ఒక మాట అడుగుతాను. ఒక జత
పగ్గాలు బట్టి తోలుతున్నప్పుడు గుద్దేటప్పుడు ఎలా గుద్దాలి అంటే ఫోర్స్ గా గుద్దాలా ఒక్కొక్కటి పొడుసు దొరుకుతుంది ఒక్కొక్కటి అనగబెట్టుకొని దొరుకుతుంది దామాది ఊరికి కట్టిన పట్టుకొని దొరుకుతుంది దాని దూరేదాన్ని గమనించి ఒక్కొక్కటి పెంచుకుంటాయి కాబట్టి దూరుతుంది సమానంగా దూరితే ఒక్కటిసారి ఇరుగుతుంది కాడి కరెక్ట్గా తక్కడ బ్యాలెన్స్ దూరేయానికో ఇరుగుతుంది అట్లా దూరుతూనే అవి ఇప్పుడు గాంధీవ టాపిక్ వచ్చింది కదా పెద్దయ్య మీరు తోలిన తర్వాత అది రన్నింగ్లోకి వచ్చింది అంటే మీది అంతా అయిపోయిన తర్వాత రన్నింగ్లోకి వచ్చింది అది మీరు చూసే ఉంటారు చాలా మంచిది కదా ఎద్దు ఎలాంటి మనస్తత్వం మంచిది అది వెనకనే వెనకనే వచ్చటది ఎప్పుడు అయితే లేదు ఉమ్మపోకుండా అదే మోసుకుండేది బాగా బాగా వచ్చింది ఇప్పుడు ఆ గిత్త ఎక్కువ కాలం ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది దాదాపు 21 సంవత్సరం 22 సంవత్సరాలు వచ్చింది వయసు దానికి అంటే మాక్సిమం నాకు అయితే ఐడియా లేదు అంతే అంతకన్నా అంతగా 21 అన్నారు ఉండేది అంత ఎద్దులు నాకు తెలిసి వ్యాపారం కూడా దాదాపులో అంత అంత వయసు వచ్చి ఉంటుంది ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు 2 సంవత్సరాలున్నారా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు 3 సంవత్సరాలు దాదాపు మన దగ్గరకు వచ్చేసరికి ఆ 7వ సంవత్సరం వచ్చింది అది ఎందుకోసం సరే కదా నాయస్రా గారు మీరు కొన్ని సంవత్సరాల పరిచయం స్నేహంగా ఉండేవాళ్ళు బాగా అన్నదా అన్నదమ్ములతో సమానంగా ఉన్నాం మీ ఇద్దరు మేము ఇద్దరం ఆ స్నేహం అది మీ ఇద్దరికి అది ఎలా ఏర్పడింది పెద్ద ఆయన గీతలు కావాలని వచ్చినాడు ఎవరో ఆయన గీతాలు చేశారని నేను మంచి గీతలు పెట్టాలని నా కాడికి వచ్చాడు వచ్చే సర్లేనని ఇంకా ఆ 2 రోజులు జమ చేసినాం మాకు తొలిటోళ్ళు కూడా బాగా సెట్ అయినాం యూసుఫ్ ఆయన ఒక ఆయన మా బావ భాస్కర్ రెడ్డి నేను కోటేశ్వరరావు విశాల కోటేశ్వరరావు ఆయన దేవుని అయితే అందరం ఒకరికొకరు బాగా ఉన్నాం అన్నదమ్ములు లెక్క అందరం సెట్ అయినాం ఆయన పాపం తోలి పెట్టినాం 5 ఏళ్ళు బాగా అది మీరు తోలుతున్నప్పుడు ఎప్పుడన్నా కానీ బాధ కలిగిన క్షణం ఏమైనా ఉందా ఆ జత తోలుతున్నప్పుడు ఎప్పుడే మాకేం బాధ అనిపించలే బాధ అనిపించలే ఓడిపోయినా బాధ అనిపించలే గెలిచినా బాధ అనిపించలే తోలుతుంటాం ఒకసారి ఓడుతుంటాం ఒకసారి గెలుచుతాం మామూలు నాయసరావు గారి మనస్తత్వం ఎలా ఉండేది పెద్ద నాగేశ్వరరావు గారికి పందెం వచ్చే బాగా సంతోషం ఆయన డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలే డబ్బు బాధపడడు పందెం తోలి ఆయనే డబ్బు ఇచ్చిరన్న మన గుడికి వాళ్ళు అడిగినారు మనకు అనే డబ్బు గురించి ఆలోచన 3000 పందెం ఉన్నాయి పందెం పెట్టాలా గెలిచాలని ఆయనకు సమరం అంతే ఆయన ఫస్ట్ నుంచి ఏదంటే అది దాన ధర్మాలు బాగా చేసేవారా దాన ధర్మాలు బాగా చేస్తాడు డబ్బు ఎవడా జీతానికి నేను కూడా జమీన చేసిన ఆయన మన ఇద్దరు బాగా దాకురాదు అప్పుడు 500 జోలి పెడుతుంటాడు బాగా చూసేవాడు అందరిని వాళ్ళని ఒకసారి పేరు పిలిచినా అనుకో వాడిని గుర్తుపెట్టుకుంటాడు నేను కూడా చెప్తే కదా నేనైతే ఏం తీసుకెళ్ళా సంతోష పని నేను అల్లుళ్ళతో నేను ఆనంద పని అని నేను కానీ ఆయన నాకు అప్పుడు ఎంత అడిగిన ఇచ్చిండి వాడు కానీ నేను ఒకసారి కూడా ఆయన అడగలేదు పందేళ్ళకే నేను పందేళ్ళల్లో నేనే తీసుకుంటానే నేనే ఖర్చు పెడుతున్నాను ఆయన చివరి చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా పెద్ద వెళ్ళాం వెళ్ళారా వెళ్ళారు 2-3 సుమలు తీసుకొని మేము మా అల్లుళ్ళు బిడ్డలు అందరం మేనమ్మ మేము తల్లి పిల్లలు మొత్తం మేనం బిగివేసి ఆయనకి ఏమై చనిపోయారు ఆయనకి ఏమైనా చనిపోయింది మనకు తెలియదు నేనైతే అడగలే ఎవరు చెప్పేటోళ్ళు ఎవరు ఉన్నారు ఆయన అంటేనే మాకు చెప్పేవాడు కానీ కదమలు మాకు ఎవరు చెప్తారు చనిపోయినాడు అని నేను వార్త తెలిసింది ఎమ్మడే పోయినాం అందరం అప్పుడు అందరం గజగురాంచబడి నేను మా ఇంట్లో ఆడవాళ్ళు కొడుకులు అల్లుళ్ళు అందరం మేము బిడ్డలు అందరూ వచ్చారు ఎందుకంటే ఆయన కానీ ఉన్నారు కదా బిడ్డలు అల్లుళ్ళు వాడ కాకినాడలో అట్లా అందుకు కాబట్టి వాళ్ళు మేము అందరం కలిసి మేము తల్లు పిల్లలు పోయినాం పోయి 2 రోజులు ఉండి స్థాపన చేసేద్దాం కొన్ని స్థాపన వ్యాపం చేసినాక వచ్చినాం మళ్ళీ దినానికి వెళ్ళినాం అందరం మేము మరి ఒక మాట పెద్దయ్య దాని మనస్తత్వం ఎలా ఉండేది వ్యాపారం చెప్తుంది అంటే మైండ్ యువతలు ఇద్దరిని రానివ్వదంట మైండ్ ఏం లేదు దానికి ఇంకా మనం పందానికి వెళ్ళినాక అన్నీ పూజించినాక టెంకాయ కొడదాం చేతిలో పట్టుకునే అనుకో లంకెచ్చదు దాని గుణం అది లంక వేయలేదనుకోవడం ఆలస్యంగా నేను టెంకాయ అట్ట ఇట్ట అనుకుంటుంటాం ఏమో వేయలేదు అనుమానం అంతేగాని కానీ అది వచ్చది మనం టెంకాయ సౌండ్ అట్ట అనిపించేనే ఎమ్మడే వచ్చదు అట్ట దాని గుణం పందెం అంటే దానికి బాధపడేది కాదు పందెం అంటే దానికి సమరం ఎప్పుడు పందెం కడతారా ఓడిపోయిందనుకో అయితే తెలియదునంగా పొడిచే పొడిచేది పార్టీ నాయకుని చూసినట్టు చూసి ఉంటుంది అయితే తెలియదును
అట్లా నాకు పులివెందులు జరిగింది. దాన్ని పొరసాలనేది దానికి ఆడ ఓడిపోయినాం. ఓడిపోతే పుట్టాలెద్దు సంబంధాన్ని ఎంతసేపు దాని మీద నేను పొరసాలని ఇంత రోజు గుంత తీసింది. ఎవరెవరే దీని గుణం ఇటువంటిది కదరా అనుకున్నాను. అట్లా ఎప్పుడో ఓడిపోయినప్పుడు రెండు మూడు మాటలే కదా ఓడిపోయింది అది. అది కాబట్టి నేను దాని గుణంగా అనిపెట్టాను. మన కోట్లోకి పట్టుకోపోతుంటే ఇంకా లంకెచ్చుంటుంది. ఆ వారం పట్టుకుపోయి తిప్పిట వేచాలకే మందికి జనంకెళ్ళి ఇచ్చే మిదల వెళ్ళకి వెళ్ళి అట్లా మంచలకి వెళ్ళి చూసింది అనుకో సంబరం దాన్ని అనేది లంకెచ్చుంట కలిగిందో లంకెచ్చుంటుంది. దాని మనస్తత్వం అయితే అలా ఉండేది. అలా ఉండేది. ఎప్పుడైనా మంచిని పొడిచిందా? పొడిచాలనే ఎప్పుడు అది. కానీ మేము ఎప్పుడు పొడిపించుకోలే. నేను ఉంటా పక్కన గిరుకుంటున్నా బోరుకుంటున్నా అట్లా కర్ర కర్ర తీసుకొని ఉంటే బండకు కట్టేసి కడిమని పెడతాం. బండకు కట్టించాం. కట్టేసి కడిమని పెడతాం. ఇప్పుడు విసురుతుంటా అది ఎవరిని పొడిచలేము మమ్మల్ని. మీ దగ్గర వాతావరణానికి కృష్ణా జిల్లా వాతావరణానికి అది అలవాటు పడిందా? చాలా తేడా. మాకున్నట్టు అక్కడ ఉండదు ఎద్దు. అక్కడ పోతే కన్నా వీక్ అవుతుంది. వీక్ అయ్యేది ఎద్దు మెత్తగా ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ ఉన్నంత ఉల్లాసంగా ఉండదు ఎద్దు. ఇక్కడ ఇక్కడ మాకెళ్ళి వచ్చానా లంకెళ్ళి వచ్చాను నీళ్ళ వాతావరణం అంతే. అక్కడ రొంత నీళ్ళు బంక లెక్క ఉంటుంది అన్న. ఎప్పుడు మనం స్నానం చేసినా కానీ అట్లా దానికి ఏమలా. ఇక్కడ మా నీళ్ళు ఇప్పటికి కూడా అక్కడికి ఇప్పటికి అక్కడ ఎదురు చెడిపోయిన ఎదురు వచ్చి కూడా ఇక్కడ ఎమ్మెడే స్టడీ అవుతాయి మళ్ళా కొన్నాళ్ళకి. నీళ్ళు మంచివి మాకు. అది ఆ గిత్త కూడా కొన్నాళ్ళు అక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు కూడా కొంత బాడీ అనేది తగ్గిన తర్వాత మీ దగ్గర తీసుకురావడం జరిగింది. ఎందుకని ఏమారుందాను అదే అక్కడ చెప్తే అక్కడ నీళ్ళు దానికి కొంచెం ఉంటావు. ఆ నీళ్ళకు మా నీళ్ళకు చాలా వారం. మా కాడికి వచ్చినాక బాగా మళ్ళీ ఎమ్మడి తయారవుతారు. అప్పుడు నాగేశ్వరరావు గారికి ఈ ఒక్క జాతే మీరు దోలేరా మిగతా అన్ని దోలేరా? అన్ని దొల్తాయి. చాలా ఉన్నాయి అప్పుడు ఎద్దులు. ఎన్ని మృగాలు ఉన్నాయి? ఒకటి అక్కడ కొనుక్కొచ్చింది గోపాలపేటలో ఒకటి కొనుక్కొచ్చింది. అక్కడనే ఇంకోటి గుమ్మడం అనే ఒకటి కొనుక్కొచ్చింది. ఆ జత అయిపోయినాక అవి సెకండ్లో కడతాండి మానందులు. అవి కూడా ఫస్ట్ ఇవి రెండో సైజులు. అవి ఫస్ట్ రెండు సైజులు ఫస్టే కొట్టినాం. అవి అవి ఉన్నాయి. మళ్ళా ఇక్కడ ఒకటి నాగుటూ ఇది ఇల్లూరిది ఒకటి కల్లూరిది ఒకటి. ఆ రెండు కూడా చెట్టు అయినాక బాగా తెలినాయి. ఆ రెండు కూడా బాగా తెలినాయి. అయితే ఇప్పుడు రెండో సైజులో ఇవి రెండో సైజులో గోపాలపేట జగన్ గారిది కొనుగోలు అన్నారు కదా, కొన్ని తర్వాత దీన్ని దాన్ని ఎప్పుడైనా కలిపారా? వ్యామారం దాన్ని దీన్ని అదే కట్టలే కట్టలేదు. ఆ గుమ్మడం దాన్ని దాన్ని కట్ట. ఆ రెండు చూస్తా. ఈ రెండు కట్టేవాళ్ళు అనమాట. ఆ రెండు ఈ రెండు నాటుడిది. ఇవి మార్చలే. అది చనిపోయినాకనే మార్చినాం. కానీ నాటుడు చనిపోయినాకనే మార్చినాం. జబ్బు వచ్చి చనిపోయింది. ఏది నాటుడిది? మెత్తబడింది. మెడిసిన్ మానందులో మూడో సంవత్సరం పడాలని 40,000 ఖర్చు పెట్టాను దానికి. మూడో సంవత్సరానికి ఏడ కట్టకుండా ఆడ ఊరికి అట్ట కట్టుకుంటూ వచ్చి 37 మానందులో 3 సంవత్సరాలు కావాలనే ఆలోచనతో నేను బాగా మెడికల్ బాగా డాక్టర్తో బాగా సలహా తీసుకొని మెడికల్ ఇప్పించి మెడికల్తోనే ఆ 40,000 ఖర్చు పెట్టాం దానికి. మూడో సంవత్సరానికి మానందికి కొట్టాలని ఆ మెడికల్ పిచ్చే బాగుండేది. ఆ 3 సంవత్సరం బాగా ఆడింది. అంతే. దాని నుంచి మేము కూడా కట్టలేదండి. ఆరోగ్యం బాగాలేక చనిపోయింది. ఈ నడుములు తుంట్లో వారు వచ్చింది. వారు వచ్చి నరాలు వీక్ అయ్యి సవక ముందే ముందే కింద పడిపోయింది. నాగేశ్వర గారి షెడ్లో కవల్దుళ్ళు కూడా పుట్టాయంట. కవల్దుళ్ళు పుట్టడం కాదు, కవల్దుళ్ళు కొన్నా. కొన్నారా? కొన్నేటివి నేనే కొన్ని. ఇక్కడ నికరంపల్లె నికరంపల్లి శ్రీనివాసరెడ్డిని వాళ్ళ మామూలు శ్రీనివాసరెడ్డి కొని పెట్టారు. నికరంపల్లి ఏ విభాగంలో పాల్గొన్నారు? అది పనులలో అన్యాయము. 400-600 మళ్ళా చిన్న సైజులు కడతాన్నారు వ్యవసాయ కిందకి. కానీ కట్టిండేమి లేదు, ఆడ కట్టిండి అర్థం కిలో. అవి ఒక చూస్తా మా దగ్గర నుంచి పోయిన ఒక చూస్తా. బాగానే మంచి దుల్లేవి, బాగానే అర్థం లేదు. అసలు బేసిక్గా పెద్ద ఈ ఫీల్డ్లో మనం ఉండాలి అంటే ఈ లక్షణాలు ఉంటేనే మనం ఈ ఫీల్డ్లో మనం నిలబడగలుగుతాం అని ఏమేమి ఉండాలి? సైజు గొప్పగా ఉంటేనే అంజలి వారు వచ్చాయని. సైజు ఇప్పుడు హైట్ ఉండాలన్నారు. కాళ్ళు గిట్టెలు గిట్టెలు బాగా ఉండాలి, బాగా మందంగా ఉండాలి, ఎద్దు అంత లావుగా బాగా లావుతానం ఉంటే ఎగుతుంది అని ఆశ కాళ్ళు ఎలా ఇప్పుడు సన్న. అదే శివనారెడ్డి ఏంటంటే ఎద్దును ప్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమారంది అని చూసి అన్నిటికన్నా తరంగా ఉంది. ఏమారంది ఇంతే జంపు జంపు ఇంతే కాళ్ళు సన్నమే
కానీ ఇప్పటి నుంచి మంచిది చెడ్డది అనకూడదు యాజమాన్య ఎక్కితే అదే మంచిది అని ఆయన చెప్తాను చిన్నారెడ్డి నయమానందాన్ని గురించి. ఏమని చెప్పేవాళ్ళు ఎక్కువ ఎక్కువ మనము అది ఉండాలా ఇది ఉండాలా అలా ఉండాలా సానే అని అనుకోవడం మనం పొరపాటుగా జాతి బాగా ఉంటే అదే మంచిది. ఇప్పుడు ఏమారాన్ని చూసామా జంపు తక్కువ జానడి ఉండేది ఇది జంపు తక్కువ కానీ మళ్ళీ గుంజుతుంది కదా గాలు సన్నం అందరం అన్ని ఇళ్ళమే కానీ గుంజుతుంది కాబట్టి ఇంక ఎద్దులు ఇది మంచిది అది చెడ్డదని నీకు లేదు దాని అదృష్టంగా అది తోలుతున్నప్పుడు ఈ రైతు సోదరులు బాగా ఈ రైతులు బాగా నా దగ్గరకు వచ్చి ఇట్లా నన్ను అడుగుతున్నారు అనిపించి ఎవరైనా అన్నారా తోలుతున్నప్పుడు ఈ జత నాకు ఇస్తావని అడిగిన వాళ్ళు ఉన్నారా అంటే అప్పుడు ఇంకా నాయత్రావు కింద వేరే ఇంతకుముందు వాళ్ళు అడిగింది అన్న బాపట్ల బాపట్ల రాజులు అప్పటికే నేను నాయత్రావుకు మాట చెప్పా లేడు వాళ్ళు సుట్టుకే తీసుకొని వచ్చిన 600,000 అప్పట్లోనే 2 నాటుడిది మాకు 5-2 కావాలని ఏమారుంది 4 నాటుడిది కావాలని 600,000 తీసుకొని వచ్చారు అప్పటికి ఇంకా నేను పొన్నూరుకి వాలే మళ్ళా పొన్నూరుకి పొన్నూరు వినాక వాళ్ళు ఇంటికి దొరకపోయింది రాజులు అందరూ మాకు ఇవ్వకుండా నువ్వు ఆయనకి ఇచ్చి అంటే నేను మాట చెప్పిన అన్న నేను డబ్బు ఇంటికి తీసుకెళ్ళి ఊరికి మాట చెప్పింది ఇచ్చలే ఎత్తుకొచ్చాంలే అన్న ఇచ్చాలి అండి అంతేనా నేను మేము డబ్బు తీసుకొని వాళ్ళ కార్లు తీసుకొచ్చారు పాపం లేదన్నా నేను అట మాట తప్పనులే ఈయనట అని ఆయనకి నాయశ్రావుకి చెప్పినాం ఇళ్ళకు కూడా పోవాలని మళ్ళీ అక్కడ చేపాడు అక్కడ పోయి వాళ్ళకు కూడా కార్లు తిరిగిన తిరిగితే వాళ్ళకి షట్టు కాక పేపరు వాళ్ళు అయిపోయి మీరు అప్పుడు దాన్ని వ్యవసాయంలో తీసే కొనుగోలు చేశారా లేదు ఏమారండి లేదా వాళ్ళకి బండ కడతానారు కదా వాళ్ళు గుడిజాల కట్టుతున్నారు గుడిజాల కట్టి చూసిన అంతే 50 అడుగులు గుంజినాయి గుడిజాల్లో 50 అడుగులు నా గుంజి గుంజకుంటే ఇప్పుకున్నారు ఎవరు పేరు అప్పుడు వాళ్ళు ఏమారం వల్లే అంటే వాళ్ళే మామూలుగా బండ తీసుకొచ్చారు పది వచ్చినారు గుడిజాలకు వచ్చింది 50 అడుగులు లేరు అప్పుడు మామూలుగా మళ్ళీ మరుసటాడు నేను పోయినా గురిజాలకు ఒరే ఇది 50 అడుగులు ఇగ్గినదిరా ఇదే అడిగితే మళ్ళీ వచ్చిందిరా ఇదే అంటండి శాసనం మళ్ళీ అప్పుడు శాసనం ఎంత వెయిట్ ఉండేది పెద్ద గురిజాల బండ అది 28 అడుగులు అటు 30 అడుగులు బాగా తూకం మోర్జంపాడు బండ వెయిటే గురిజాలది వెయిట మోర్జంపాడు లోడు మోర్జంపాడు లోడు చాలా పెద్దది ఇప్పుడు తగ్గించినారు తగ్గించినా కూడా అనే మచ్చుకుంది ఇప్పుడు కూడా మోర్జంపాడు చెప్పు ఇది అయిపోయిన తర్వాత ఆ తూర్పుపందాలు అయిపోయిన తర్వాత మహానందిలో మొదటి సంవత్సరం మీరు పాల్గొన్నారు 2వ సంవత్సరం కూడా ఈ సంవత్సరం మొత్తం మీద 20 పందాలు ఉండేది ఎన్ని పందాలు ఉంటే అన్నీ అన్నీ అంతేగా మేమే ఎక్కువ కట్టడం లేదులే ఇప్పుడు అవి పుట్టే పందానికి ఇప్పుడు ఎలా కడతారు రేపు కడతారు అట్లా కట్టడం లే అప్పుడు మేమే గ్యాప్ ఇచ్చండి అది అటైతే మహానంది 2వ సంవత్సరం కూడా కొట్టారు 2003, 2004, 2005, 2006, 2007 వర్షం 5 సంవత్సరాలు కొట్టారు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొట్టిన తర్వాత దీన్ని ఇంకా 2 సంవత్సరాలు ఆడియాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది ఏం ఆలోచనలే ఉండాలి అసలు అనకనే ఇప్పుట్లే కనకలే ఇప్పుడు డీవీఆర్ అనుకునేవాడు 3 సంవత్సరాలు కొట్టాలని మేము అట్ట కూడా అనకలే ఉండేటివి కడతానేమో తీర పాలమాలని ఎదురు 3 సంవత్సరాలు మానవులు అయిపోవునే అనుకున్నాం అంతే పాలమాలినాక అని దాన్ని బతికిచ్చినాం అంతే 6 నాళ్ళు బతికిచ్చి ఆ 3 ఏళ్ళు తోలేం 6 ఏళ్ళు కూడా దాటకపోవు ఖర్చుకు పట్టే వాళ్ళకి ఆగిపోయింది జబ్బు ఉండి ఎద్దు ఆగిపోతే బా ఇది ఆగిపోయినా ఎటు ఇయ్యాల బా అని సరే ఇంకా మనకు లేదులే 3వ సంవత్సరానికి అనుకున్నాం దాటలేప్పటికి సరేలేని అట్ట పగ్గాలు కింద పెట్టి టైం ఉంది ఇంకా అట్ట పగ్గాలు కింద పెట్టి ఇంకా వద్దుపారి ఇంకా ఇది ఎత్తదు పా అని అని అందరిని పంపించి మళ్ళీ పగ్గాలు తీసుకొని అన్నీ అంటే 70 అడుగులు ఎత్తింది అప్పుడు దాటింది ఇంకాసారి 3వ సంవత్సరం పడింది దీనికి పాపం ఇంకాసారి లేడీస్ పెట్టినాం ఇంకా మనం విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారా మీరు ఎప్పుడైనా దాన్ని ఆ ఎద్దును ఇంకా 3వ సంవత్సరం అయిపోతాను ఇంక జతని జతని కాదు దాన్ని దాని తర్వాత అది గంగానది వచ్చింది మా గంగానది 2 ఏళ్ళు గంగానది 2 ఏళ్ళు పనిచేసింది అంటే 1 సంవత్సరమే దాంతో కట్టింది మళ్ళీ ఏమాడే దాన్ని కొన్నాం సోడిపల్లెదాన్ని మానందిలో కట్టలేదు దాన్ని గంగానదాన్ని దీన్ని ఆకలి కనపురంలో కట్టాము శాసనం వేసింది ఆకలి కనపురము ఎర్రగుంట్ల అట్లా 2-3 పందాలు కట్టాం అది కూడా శాసనం వేసింది ఇప్పుడు చోటపల్లి అన్నారు కదా చోటపల్లి ఎంత కొనుగోలు చేశారు అది అప్పుడు 3.20 ఎంత కొన్నాడు 3.20కు 3.50కు కొన్నాడు అప్పుడే 3.20 కొనుగోలు చేశారు నాగేశ్వరరావు ఆయనకు నచ్చితే అంతే ఆయన నచ్చితే డబ్బులే సరేలే తీసుకున్నామని తీసుకున్నాం మిమ్మల్ని అడిగేవాళ్ళ ఇట్లా కొనుగోలు చేస్తున్నాను ఈ గిత్తనని ఆయన కొనలే ఎప్పుడు ఒకటే కొనింది ఆయన సౌడిపల్లి దాన్ని ఒకదాన్నే
తెలుసు కొన్నామన్నాడు అంటే కొన్నాను అంతే కోటేశ్వరం పంపించినాడు కొన్నా ఎలా ఇప్పుడు మీకు తెలిసిన తర్వాత ఎలా ఉంది అది అంటే అది కొనడానికి కారణం ఎట్లా అంటే నికరంపల్లిలో పొత్తు కట్టా నాకు దాని అమ్మడి ఒకటి ఘంటసాల తిండా ఈ ఏమార దాని అమ్మడి ఘంటసాల దాన్ని కూడా కడతండి ఆ ఘంటసాల ఏం చేసిందంటే అబ్బుదాడు ఇగ్గలే ఇగ్గకున్నట్టు ఇద్దులే పొత్తేయాలా నికరంపల్లిలో అనుకునే అల్లురెడ్డి అని ఒక ఆయన నాయుడు దాన్ని దాటా నేను అన్నాడు అని అక్కడ నీళ్ళు ఆడ నీళ్ళల్లా ఏమారందని దాటి అంటాడు అది కట్టేసింటే కట్టేసింది తావు కానీ వెళ్ళలే ఘంటసాలది సరేలేం కానీ మేము పొత్తని అడుగుదామని గాజీపూర్ రాంచబాటిని పంపించితే రామేశ్వరం వల్లుడి కాడికి ఒరే నాయుడు అడిగినారా మనం ఇవాళ తప్పదని ఎత్తి పంపించాను దాన్ని తిని పొత్తేసా నికరం పొలిలో వేసి బాధ వదిలినాయి బాధ వదిలినాయి కదా అని నాయసరావుకు వెళ్ళాను నేనే అడిగింది నాయసరావుకు తెలియదు ముందు ఫస్ట్ నాయసరావుకు దాన్ని మీనాపురం దాన్ని కొన్నాం నాన్న ఏం నీకు స్నేహితమా ఎప్పుడు దాన్నే కొన్నాం అంటున్నావు అన్నాడు అంటే మీనాపురం కావడినప్పుడు సౌడిపల్లె కావడినప్పుడు కాదు మీనాపురం కానిప్పుడే అడిగింది నేను అడిగితే ఏడా అడిగిందంటే పొదిల్లో అన్న వచ్చినాడు ఆయన ఎద్దురు అమ్ముతాను అంటున్నాడు మనం తీసుకున్నాము ఎద్దు మంచిది అన్న అన్న అంటే ఆయన వెళ్ళా అది కానీ ఇప్పుడు కనుకున్నట్టయితే కొన్ని రికార్డులు బదులైపోయాయి ఇప్పుడు ఒక్కొరికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రైతుకు స్టార్ అంతే మనం ఏం చేసేది కాదు మనం మన చేతులు ఏముండదు భగవంతు ఉందయా ఎద్దులు ఇగ్గాల మనం అంతేగాని మనం ఏం చేసేది ఉండదు మనం చేయాలంటే చేయలేం పోగు పెట్టకుండా అందుతుందిలే కావాలి చేసే లాస్ట్ లేంగా ఇంకా మనం కట్టాం కదా ముసిలింది అనుకుంటున్నారులే అని అన్నట్టు నేను వేసా కావాల్సి లేకపోతే అది బాగా మోస్తుంది మీనాపురం అది కూడా మంచిది ఎంత ఉండేది పెద్ద ఐటమ్ అది అది 61 పైన ఉంటుంది 61 పైన కుడియడం 62 ఉంటుంది అసలు మెయిన్ సీనియర్ విభాగంలో పాల్గొనడానికి కారణం ఏంటి మీరు మేము కింద స్థాయి రాలేదు ఫస్ట్ ఇప్పుడు ఈ జత మీదనే మీరు పాల్గొన్నారు కదా జతనే కాకుండా అవి వేరే జతనైనా కానీ కింద స్థాయిలో పాల్గొనలా మామూలుగా పై స్థాయి ఎందుకని సీనియర్ విభాగం అంటే మీకు ఇష్టం సీనియర్ సీనియర్ అంటే మాకు ఇష్టం ఎందుకని ఏమో ఫస్ట్ నుంచి మాకు సీనియర్ అంటే ఇష్టం సీనియర్ బలదోలాలని ఇష్టం మేము రెండు బల పందానికి నా కాడ ఒక గిత్తలు ఉన్నాయి రెండు గిత్తలు మంచి గిత్తలు ఉన్నాయి రెండు రెండు గిత్తలు ఉన్నప్పుడు రెండు బల పందాలకు అప్పుడు అందు మన ఆయన ఉండేది అప్పుడు రెండు బల పందాల కట్టాలని నేను మా గిత్తలు మంచివి బాగా 22 సంవత్సరాలు చేసినాయి మనకు 22 సంవత్సరాలు చేసినాక సమాధి కట్టినా వ్యవసాయ గిత్తలు 22 సంవత్సరాలు పనిచేసాయి పనిచేసినాయి నేను సేద్యం వ్యవసాయం నేర్చుకునేది దానిలో తొంగ దానితోనే మొదలుపెట్టినా అవి అయిపోతేనే సలిచ్చిన 22 సంవత్సరాలు దున్నిన దానితో ఒకటే కడితో అవి చాలా మంచివి నేను 2 పందాలు కట్టాలని నేను అది గుర్తుపెట్టుకొని ఇంకా చిన్నదాన తోలి కానీ ఎప్పుడు పోతే చిన్నకి పెద్ద పడక 22 సంవత్సరాలు మీ దగ్గర సేద్యం చేశాయి వ్యవసాయం ఎక్కడ సమాధి కట్టారు ఇక్కడనే కలంలో ఇప్పుడు కూడా ఉన్నాయా ఉన్నాయి ఫోటో ఉంది పెద్ద ఫోటో ఉంది ఎద్దులు ఫోటోలు ఉన్నాయి ఎద్దులు ఫోటోలు ఉన్నాయి అది పైన నేను పడేది అది పెట్టుకోలే ఫోటో గిట్ట పెట్టుకోలే అవి పెట్టుకున్నా ఓకే ఓకే అవి 22 సంవత్సరాలు సేద్య విభాగంలో పాల్గొంటాం అంటే మామూలు విషయం కాదండి మామూలు విషయం కాదు బాగా చేసేటివి ఈ మిద్దెను కూడా అవే కట్టినాయి మిద్దెను కూడా అక్కడ నుంచి కలగొట్ట నుంచి రాళ్ళు 40-50 కిలోమీటర్లు ఉంటుంది రోజు పోయేది వేసుకొచ్చి ఎత్తండి రాళ్ళు రోజు మిద్దె కూడా వెళ్ళినాయి చాలా మంచి గిత్తలు అప్పుడు మనకు ఎండకారు వానకారు అని మాకు 2 కార్లు ఉండేవి 2 కార్లు పనిచేసేటివి బాగా మంచి ఐటాలు ఎంత ఉండేవి అయ్యంతా 3 ముళ్ళు 3 ముళ్ళు వ్యవసాయం మండలం పట్టుకోండి దుళ్ళు వైదాల మండలంలో చెక్కుడు దుళ్ళు అక్కడ పట్టుకోండి ఒకటి 1200 ఒకటి 1000 రూపాయలు అప్పుడు మీకును ఈయన డ్రైవర్లో మీకు గట్టి పోటీ ఉండేదంట డ్రైవర్లు వీరప్పయ్య గారికి కూడా వీరప్పయ్య గారు కూడా మానంది పందెంలో 2 సార్లు పాల్గొన్నారు 2 సంవత్సరాలు యార్లగడ్డ వెంకటరావు గారికి 2 సంవత్సరాలు ఆయన ఫస్ట్ అందించాడు పడాలి నాని గారికి అందించాడు ఒకసారి ఫస్ట్ ఆయన కూడా మీ గురించి చెప్పాడండి ఏమనంటే నాగిరెడ్డి నాకు మంచి మిత్రుడు మేమందరితో స్నేహితంగానే ఉంటాం బాగుంటాం ఏమి మనకేమంటాం వారా కచ్చెలు ఉచ్చేలు అట్లాంటివి ఏమి అన్నదమ్ములతో సమానంగా ఉండాలి ఎద్దులు పెట్టుకునే అందరం ఇప్పుడు కట్టినటం అప్పుడు కట్టినటం మేము మారలే పని ఇదలనే ఇలిదోలేనే అండి ఎవరు అదుట్టమంటే కోర్టులు ఇవ్వనాక ఇవని పని వాడు చేసుకుంటాం ఎవరు అదుట్టమంటే వాళ్ళు గెలిచారు మామూలు ఇప్పుడే మనమే గెలిచారా
అన్నిటికేం మన చేతిలో ఉందా? వాళ్ళు లోలేదు సార్, మనం లోలేదు సార్ తాము అంతే. ఎవరందరినీ ఆపి అంతే. మనిషికి అనేదండి ఆ ప్రజ్ఞం ఆ ప్రదర్శన జరుగుతున్నప్పుడు పోటీతత్వం అనేది ఉండాలి అంతే. తర్వాత మాత్రం మళ్ళీ అన్నదమ్ములతో సమానంగా ఉండాలి. అటువంటినే చిన్నారెడ్డి అనేవాడు ఎప్పుడన్నా మేము పిల్లనిచ్చిన వాళ్ళ ఇంటికి పోము, ఎద్దునిచ్చే వాళ్ళ ఇంటికి పోతాము అంటే పిల్లనిచ్చిన దానికనే ఎక్కువ మేము చేసుకుంటాం చూడు, పిల్లను ఇచ్చాం చూడు అంతకన్నా ఎక్కువ మేము ఎద్దును అమ్మినా తీసుకునే స్నేహితంగా ఉంటామట. అట్లా ఉండాలి మనం అందరము అని అనుకునే వాళ్ళం ఎప్పుడు నవ్వుకుంటాం. చిన్నారెడ్డి కొట్టాలి చిన్నారెడ్డి అంటండి ఆయన పెద్ద కొట్టాలి శివనాగిరెడ్డి గారు ఆయన అంటండి. మనము పిల్లనిచ్చే వాళ్ళ ఇంటికి పోము మేము చేసుకునే ఎప్పుడూ పోయేది, ఎద్దును అమ్ముకునే తీసుకునే స్నేహితంగా ఎప్పుడు మాట్లాడుకుంటుంటాము. అట్లా ఉండాలి ఎప్పుడైనా కానీ మనము అని అనుకుని అని అనుకుంటుంటాం ఎప్పుడైనా కూకునేప్పుడు. చెప్తాను వ్యాపారం చెప్తా 210 వచ్చాయండి. ఫస్ట్ సారి తొలియడే బాధలే, తొలియడే బాధలే, బార్లు బార్లు ఎత్తి ఇచ్చాయి వెనక సార్ 2-3 బార్లు బాధలే. కోర్టు ఎలా ఉంటుందండి అది? 200 బాగుంటుంది కోర్టు, గట్టి కోర్టు. మీకు ఇప్పుడున్న సీనియర్ విభాగంలో మీకు కూడా ఉన్నాయి గిత్తలు. ఒకటి బట్ట రమేష్ గారి దగ్గర తెచ్చింది, ఒకటి ఉప్పు మాగునూరు. ఈ జత్త మీరు పాల్గొంటున్నారు, ఈ జత్తతో ఉన్న ప్లేసుల తోటి మీకు సంతోషం ఉందా? మనం ఉండేకాడికే మన సంతోషం, మన పిల్లలు మనకు ముద్దు. ఇప్పుడు ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు, మన పిల్లలు మనకు ముద్దు. మన తొలినకాడికే దానిలో సంతోషపడతాం. 3వది వచ్చిందిలే, 4వది వచ్చిందిలే, దాని ఊళ్ళోకి వచ్చే సార్లే మనకు తిప్పుతున్నాం. ఇట్లనే ఎప్పటి నుంచో 40 నుంచి తోలుకుంటూ వచ్చినాం కదా, ఎందుకు మనకాలే నా శాతం కాడికి తోలుకుంటుంటా, నా తృప్తిగా ఉంటుంది నాకు అది. ఇంకా మీరు రెస్ట్ తీసుకుందామని అనుకుంటా మళ్ళీ కేటగిరీ అతను పెట్టారు మళ్ళీ. కేటగిరీ అదే పిల్లలు తోడై మళ్ళీ మా తేజ్ అని ఒక మనమాడు ఆ పిల్లోడు తోడై మళ్ళీ అది కేటగిరీ తెచ్చినారు. అసలు కేటగిరీ అంటే ఇప్పుడు మీకు పెద్ద వయసు వచ్చింది దాదాపు. దాని అమ్మడు ఉరకాలంటే ఉరకలేము. మీరు ఎంత వయసు పెద్ద? నాదే 66. 66 సంవత్సరాలు అంటే ఇంకా తోలి తోలి పాపం 66 సంవత్సరాలలో 40 దిట్టడం ఏది? ఎద్దుల ఫీల్డ్ అని ఎద్దుల ఫీల్డ్లో 40 సంవత్సరాలు ఇప్పుడు మేము ఎద్దులు పెట్టుకున్నాను. ఈ 40 వయసులో ఇంకా తోలి తోలి అయిపోయిన తర్వాత మళ్ళీ కేటగిరీ పెట్టారు. కేటగిరీ ఏమంటే ఉరకాలనే పెద్ద ఉరకలేక కదా వాళ్ళకి ఇచ్చినది, వాళ్ళే తింటారు పిల్లలు. పాపం మరి అన్న దోలుతా ఉన్నాడు. సుధాకర్ రెడ్డి, తేజ, మా అబ్బాయి, మా కొడుకు ఈ ముగ్గురు తోలుతున్నారు. చిన్న ముగ్గురు మంది చిన్న పిల్లలు తింటుంటారు. ఒకనాడు తప్పులు తెచ్చుంటారు, మామూలే తప్పులు అనేది ఎవరికైనా ఉన్నాయి, జరుగుతుంటాయి. సరే ఎట్లన్నా తొలిలే వాళ్ళే, నేను ఉరకలేను ఇరకలేను అని వాళ్ళకే అప్పగించిన వాళ్ళే తొలినారు. ఇగడు ఈ సంవత్సరం బాగానే తొలినారు. ఏదో ఏ ప్లేస్ వచ్చినా మాకేమో సంతోషం. మేమే పెద్ద రేట్లు పెట్టి కొనలే, 20 లక్షలు 30 లక్షలకో కొనలే. ఓదాని 2 లక్షలకో ఓదాని 50,000 కొన్నాం. 2 కలిసి 3 లక్షలు 50,000 సమ్ ఉంటాయి 50 అనేట్టు మేము అడుగుతున్నాము. సెట్ అయితే సెట్ అవుతాయి, లేకుంటే లేని తొలినారు పిల్లలు. ఏదో 4వదో 3వదో ఫస్ట్ సెకండో అదే ఒకటి వచ్చింది, వచ్చిన కాడికే తృప్తి పడుతున్నాం మేము. ఎద్దు మీద పందెం వచ్చింది రాలేదని నేను ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా కొట్టాలని కానీ దాన్ని తనాలని కానీ దీన్ని సంపాలని కానీ మార్చాలని నాకు ఎప్పుడు ఆలోచన లేదు. ఎలాగకుండా మొన్నాడు దొరుకుతుంది లేరా, ఎలాగకుండా మొన్నాడు దొరుకుతుంది లేరా అంటుంటా, కానీ కొట్టాకర్రాన్ని కానీ కొడుతుంటారు ఎప్పుడు. నేనేం కొట్టాకర్ర అంటుంట, వాళ్ళే మామూలుగా ఎప్పుడోసారి వచ్చినట్టు దెబ్బ. ఏ ఎద్దు మీద అది ఇగ్గంది ఇగ్గక పానే అన్నింటినీ సమానంగా చూస్తాను ఫస్ట్ నుంచి. వ్యవసాయంలో పిలిచి కూడా సమానంగా తీసుకుంటారు. సమానం ఎప్పుడు ఈ ఎద్దుకు తగ్గించి ఆ ఎద్దుకు ఎక్కించి అట్లా ఉండదు. ఇగ్గని ఇగ్గక పని మేము నా ధర్మం నేను దక్కుతానంట. సమానంగా పెడతా ఎప్పుడు ఫస్ట్ నుంచి. అది ఇగ్గిన అంతే ఇగ్గకుండా అంతే, ఏ పనికిరాంది ఉండని కాక దానికేం వేస్తారు మనకను. నాకు అన్నం లేకుండా పర్వాలే, నేనేం ఎద్దులకు మాత్రం వేస్తా నా ఉండే దాంట్లో నాకు చెక్ తినే కాదు. ఇప్పుడు పెద్దయ్యా నేను అదే పనే, నాకు వేరే పని అంటూ లేదు. నా కొడుకు నా పొలం వేసుకుంటాడు, వాళ్ళ పొలం వాళ్ళు పీల్చుకుంటాడు. నేను ఎంతసేపు నేను లేవడం పోయి అన్నం తినడం అడుగుతాడు. ఇదివరకు అలా ఇప్పుడు ఇప్పుడు అంటే ఎద్దులకి పందాలకు వెళ్తే కొద్దిగా ఏమనేవాళ్ళు కాదు. ఇదివరకటి కాలంలో ఎద్దుల పందాలకు అడిగి వెళ్తుంటే ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు. ఎగ్జాంపుల్ నన్ను కూడా చాలాసార్లు తిట్టారు. సరదాగా ఉదయం అంతా పని చేసుకుని వచ్చి మధ్యాహ్నం నుంచి వెళ్ళి చూడటం సైకిల్ వేసుకుని వెళ్ళి పందాలు చూసి వచ్చేవాడిని. అయితే అప్పుడు కూడా చాలా మంది అరిసేవాళ్ళు కుటుంబంలో. మాకు మా ఇంట్లో నన్ను ఎవరు అరిసేవాళ్ళు లేరు, నేను ఉండేది ఒక్కడిని. నాకు అక్క జల్లెంలో అన్నదమ్ములు లేరు, లేక నేను ఒక్కడిని. నేను పుట్టడం కూడా మన ఆయనకు 2వ భార్య కుట్టిన, మన ఆయనకు 2 భార్యలు.
అందుకంటే నన్ను ఏమనేవాళ్ళు కాదు. మా నాయన లేడు, మా నాయన అంటేనే నడిచేది. కర్మలు మా అమ్మ అందరు, మా అమ్మ కూడా బాగా చూసుకుంటుంది. ఉలువలు కానీ, ఎద్దులకు మేము వేయడం కానీ, మా అమ్మ ఆడని ఉంటుంది ఎద్దుల కాడ. మా భార్య కానీ ఎప్పుడు ఏమన్నాను అన్నాడు. కుటుంబ సభ్యులు అట్లా అరుస్తుంటే కొన్ని బాధగా ఉంటుంది. కానీ మా ఇంట్లో నన్ను ఎవరు నడిచేవాళ్ళు లేరు. నా భార్య కూడా బాగా చూసేది. వచ్చిన వాళ్ళకి కానీ పోయేటప్పుడు కానీ ఆశ్చర్యపడేది కాదు. తీయక పని చేసుకుంటున్న మేము అక్కడిక్కడ మళ్ళా ఎలా ఎదురుగాం, పొలం పని వచ్చాం. అందరం ఇద్దరం ఆడవడం పొలం పని చేసుకుంటాం. ఇంట్లో మా అమ్మ పని చేసేది, మేము అందరం పని చేసేవాళ్ళమే. ఇంట్లో అట్లా ఇట్లా ఎలా మళ్ళా ఎదురుగాం. ఎద్దులు కూడా ఈ సైడ్ వాతావరణానికి బాగా అలవాటు పడుతున్నాయి. వాటర్ కూడా, వాటర్ మంచిదండి మాకు వెళ్ళి, చాలా మంచిది మాకు వెళ్ళి. మాకు ఆరోగ్యాలు కూడా కొంచెం బాగా సెట్ అవుతాయి. ఆ మందులు, ఈ మందులు, మెడికేర్ స్టోర్లు ఎప్పుడు మేము వాడడం ఎక్కువ. అయ్యేవారా దానికైతే అసలు ఒకనాడు కూడా సుదేసింది లేదు, మంది వేసింది లేదు. ఎప్పుడే కానీ 5-6 సంవత్సరాలలో ఒక్కనాడు కూడా సుదేశారు. ఇంజక్షన్ కూడా ఎప్పుడే కానీ దానికి వేయాలి. దానికి ఏం చేసేది లేదు. పొద్దున్న 2 పళ్ళు, సాయంత్రం 2 పళ్ళు, దాని అంతే. తింటది ప్రశాంతంగా అంతే. మేపిచ్చాం, నోట్లో పెట్టాలన్న నోట్ పెట్టండి. ఇప్పుడు నోట్లో పెట్టడం వల్ల కొన్ని అరుగుదల ప్రాబ్లమ్స్ తెలుగు కదా బ్యాలెన్స్. దాని ఆకలి కొద్ది తింటే మంచిది. ఇప్పుడు మాది రిటైర్మెంట్ ఇది, దానికే అదే తింటుంది. అట్లా తింటే బాగుంటుంది, ఏం బాధ లేదు. ఇప్పుడున్న సీనియర్ పందాల్లో ఈ జట్టుతో మీరు పాల్గొంటున్నారు. ఎవరం 2 గిఫ్ట్ అని పెట్టారు. ఏది బట్ట రమేష్ గారు కెనాల్ కెనాల్ గిఫ్ట్. దాన్ని రైట్ నుంచి లెఫ్ట్కి మార్చారు. ఎందుకని? ఇది రమేష్ది కొంచెం అవలపు తగ్గుతుంటే ఉపమాగుడు స్లో అవుతుంది అని అవలకు, దానివల్ల దానికి ఇచ్చే అని దాన్నే మార్చి. ఎట్లా ఉంది కదా పంతను లెఫ్ట్ సైడ్ చేసిన తర్వాత బాగానే ఉంది. అది ఎవరికైనా ఒకటే రకంగా పోతుంటుంది. ప్రతి ఒక్కరికి ఆ మాట చెప్పేది, 5 ప్రైజులు పెట్టే బదులు దాంట్లోనే తగ్గించి 10 ప్రైజులు పెట్టాలి. అందరికి అబ్బుతుంది. వచ్చినానికెళ్ళ వచ్చినాడు నిరుత్సాహపడకుండా పోతారు. ఏదో 5,000 వచ్చిందిలే మనకు ప్రైజు, లేకుంటే కానీ వచ్చిన ఖర్చు ఛార్జీ ఇచ్చిన మేలే కదా. అందరూ సహకారులు ఉన్నారు ఎద్దులు వీటి నెలలో. మోజుతో వారి ప్రేమతోనో వారి మోజుతోనో ఎట్టో వాళ్ళు పెట్టుకుంటాం ఎద్దులం. అట్లా అది చాలా మంచిది. 10 ప్రైజులు కానీ 15 కానీ ఎప్పుడు పెట్టాలంటే నేను ఎవరు చెప్పినా మాటే కనీసం కన్సలేషన్ బాగుంది. 5,000 అది ఇంకా బాగుంటుంది. ఇది అందరికి అబ్బుతుంది. అదే కదా నేను మహానందిలో చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే, ఆయన బండ తగ్గాలా అని అన్నాడు. బండ తగ్గాలంటున్నాడు, ఆయన మాట దాటిపోతుంది చెప్తాడేమైనా. నేను ఆదరణ పోయినా, పోయి నమస్కారం అన్నా. బండ తగ్గడం కాదు, రాయలసీమ బండ అంటే రాయలసీమ నుండి ఉండాలా, ఘటన ఉండాలి. మహానంది అంటే పేరు ఎప్పటి నుంచో, పూర్వం నుంచి. నువ్వు ఇప్పుడు బండ తగ్గించా అంటే ఇప్పటికీ అలకాగైంది. ఎప్పటి నుంచో మేము మేదలినప్పుడు ఇంత ఇంకా పెద్దది బండ. అట్లా కాదు, రాయలసీమ తగ్గించేదే కాదు, బాగుండదు మనకు. మానంది పని అంటే మానంది నెట్టి ఉండాలి. ఈ జనం వాళ్ళు ఇంటికి వస్తున్నారు అనుకునేవు అన్నంటే అబ్బా నువ్వు ఉన్నాను అన్నాడు. అంటే ఉండన్న అంటే అట్ట కదా. అట్లయితే అడుగుదాం జనాన్ని. నాయుడైనా తగ్గకూడదు అంటున్నాడు. తగ్గకూడదు అంటే క్యాకేయరు అన్నాడు. అంటే తగ్గకూడదు అందరూ క్యాకేసిన అందరు నీ మాట అంటారు. నాయుడు ఇంకా తగ్గించేది లేదు అన్నాడు. మళ్ళీ ఎట్లా కాళ్ళు రాలేదు అన్నాడు. కాళ్ళు ఎట్లా వచ్చాయన్నా, దేశ దేశాన పంద్యాలు ఉన్నాయి. శివరాత్రికి అన్ని చోట్ల పంద్యాలు ఉంటాయి. ఎద్దులు రావు, మంచి మంచి ఎద్దులు ఇడికొస్తాయి. దాంట్లో మాకు 5 ప్రైజులు 4 ప్రైజులు పెడతారు. పెడితే ఎట్లా సార్ నీకు, మాకు మాకే ఎట్లా అనుకుంటారు? కన్సలేషన్ బహుమతి పెట్టరు అన్నాడు. కన్సలేషన్ బహుమతి పెట్టు, 10,000, 5,000, 20,000 ఎంత నీకు ఎట్లా ఇష్టం ఉంటాడు చెప్పంటే, అప్పటి నుంచి సీనియర్కు 20,000, సబ్ జూనియర్కు 10,000 అట్ట పెడతాడు. కేటగిరీకి 10,000 అట్ట పెడుతున్నాడు. అట్ట పెడితే కళ్ళు వచ్చినాయి నిరుడు. అట్లా ఆయన చెప్పిన సార్, ఎమ్మెల్యే సార్కి చెప్పిన. అప్పుడు కోర్టు వేరు, ఇప్పుడు కోర్టు వేరు. అంటే సరే వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు కోర్టు బాగా లేకుంటే బండ బరువు వస్తుంది అంతే. కోర్టు బాగా చేసినారనుకో అంత బరువు ఉండదు. కోర్టు బాగా చేయలేక లక్ష్యం పెడుతున్నారు. చెత్తా ఉన్నారు ఈ పోటీ నిర్వహించిన తర్వాత భోజనాలు కూడా మీరు మహానందిలో శివరాత్రికి మీరే ఏర్పాటు చేస్తారంట. మేము ఇంతకుముందు ఎప్పుడు పెట్టేవాళ్ళం. ఇప్పుడు అనసత్రాలు వచ్చినాయి, ఇంకా మన దానికి అవసరం లేదు. లేకపోతే మేము ఏట మహానంది, యాగంటి, నయనాలప్ప తీయక 10 ప్యాకెట్ల బియ్యం అయిపోయేది మాకు అన్నిసార్లు. ఇప్పుడు కూడా మేమే వండుకుంటాం. ఇప్పుడు కూడా మా సామాన్ మాకు లారీలు అట్టి ఉంటుంది. వంటకాడ మాత్రం అన్నం కాడ ఎప్పుడు లేదు. మేము స్టార్ట్ చేసిందే మేము మన మంచి పాడను. మన మంచి పాటలు మమ్మల్ని చూసే
వాళ్ళు ఏర్పాటు చేసుకొని మళ్ళీ లైన్ చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఇంకే భోజనాలు పెడతాను అలాంటి ఆడ కూడా లేవు మా మరమంచి పాటలు కూడా. అయితే పెద్దయ్య ఈ పోటీలు నిర్వహిస్తున్నారు ఇంకా ఎక్కువ జరిగి కన్సలేషన్ బహుమతి ఇస్తే చాలా బాగుంటుంది అన్నారు. మరి ఈ సంవత్సరం మీరు మేళ చెరువు రాలేదు ఎందుకని? మేళ చెరువు అప్పటికి ఎద్దు బాగాలేదు ఉప్పుమారుడిది, ఎద్దు ఆరోగ్యంగా లేదు బాగాలేదు లేని ఎందుకు అంత దూరం అని పోలే. కేటగిరీకి కూడా రాలా? రాలాపోతే ఒక్కడి ఆడ ఒక్కడి ఎందుకు లేని రెండు గానీ పోదాం. మన మంచి పాడు కూడా పోలే, మన మంచి పాడు ఎప్పుడు పోయేది మన మంచి పాడు కూడా పోలే. పోటీలు ఆగిపోయినప్పుడు చాలామంది కొంతమంది హైకోర్టుకి వెళ్ళి పోటీలు స్టే తీసుకొని వచ్చారు. ఎద్దులలో ఎద్దులలో నాగేశ్వరరావు, సాంబశివరావు, హైదరాబాద్ సుబాడి, శివనాయిరెడ్డి వీళ్ళు అప్పుడు కమిటీ వాళ్ళే తిరిగి అప్పుడు నాగేశ్వరరావు కూడా ఖర్చు పెడుతున్నాడు సొంతం బాగా తిరిగినాడు ఇలా అలా అప్పుడు తిప్పినాడు సాంబశివరావు వాళ్ళే అప్పుడు తిరిగింది. ఈ పోటీలు చాలా వరకు జరగడానికి మెయిన్ కారణం వాళ్ళే కదా అని అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పోయారు మా వాళ్ళు ఎద్దులలో మళ్ళీ మంచికి వెయ్యి గారి కట్టి డిపాజిట్ చేరి దాంట్లో అట్లా కావాలని ఏంటంటే నాగేశ్వరరావు 3 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు అప్పుడు లాయర్లు పెట్టి శివనాయిరెడ్డి ఇళ్ళలో పోయి తిరిగి అప్పుడు పోయి అడిగితే సరే నేను చేసి పెడతాంలే చేర్చాంలే దాంట్లో అనుకున్నాం. జల్లికట్టు ఒకటింది కదా వాళ్ళు కొట్టుకుపోయారు మనం అప్పుడు ఇద్దరులో కొట్టుకున్నాం. ఇప్పుడు ఏమనుకుంటానంటే పందెం పెడతాను పందెం పోతున్నాం అంటున్నారు వీళ్ళు అంతేగాని మనకు ఉందా లేదా అసలు లైసెన్స్ ఉందా లేదా అనేది మనకి ఇద్దరులకే కొంతమందికి తెలుసు చాలా మందికి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకల్ ఏం తెలుస్తుంది అప్పుడు హైదరాబాద్ సుబ్బడి వాళ్ళలో తిప్పలు పన్నారు సరే ఆయన రావడం వినరా అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చా మళ్ళా నుంచి అక్కడ ఆగిపోయింది అప్పుడు మళ్ళా నుంచి స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు అట్టే సరిపోతుంది కానీ మనకేం లైసెన్స్ లేదు. ఈ గిత్తను మీరు ఎక్కడ తెచ్చారు దీని మనస్తత్వం ఎలాంటిది? ఇది తెనాల్లో తెచ్చామన్నా తెనాల్లో రమేష్ నేను 10 లక్షలకు తీసుకుని దీన్ని. ఏ విభాగంలో కొన్నారు మీరు దీన్ని? సీనియర్లోనే కొనుగోలు చేశారు. సీనియర్లోనే అప్పుడు మేము సీనియర్గానే కొనుక్కున్నాం. ఎలా ఉంది పెద్ద పర్వాలేదు దీని మనస్తత్వం? పర్వాలే ఏదో ప్లేస్ వచ్చట అది పోయినప్పుడు అలా అది. ఇది దీని జాతం? ఇది ఉప్పుమావులుడిది. ఉప్పుమావులుడి అయితే నేను కేటగిరీలు ఆడుతున్నాయి అది కేటగిరీలు ఆడుతుంటే నేను తెచ్చుకునే రవిరెడ్డి ఉన్నది ఇది 6 పాతెక్కున్నాను. 6 పాతెక్కున్నాను. ఈ రెండు జత కదయా సీనియర్కి? ఈ రెండు జత. ఈ రెండు ఆ జత కడిగా ఇది ఎక్కడ తెచ్చారు కదయా? ఇది గుంటూరులో తెచ్చాం. గుంటూరులో తెచ్చాం. ఎనగండ్ల వ్యవసాయంలో ఉన్నది. వ్యవసాయంలో ఎంత పడింది కదయా ఇది? ఎంత? 1.5 తెచ్చాం. 1.5 వ్యవసాయం చేసే గిఫ్ట్ అండి. 150 రూపాయలు. ఇది పెద్ద? ఇది అక్కడ తెచ్చిన నా తోటరామునిపాలెం తెచ్చా. 2 లక్షలు. తోటరామునిపాలెం నందిగా అవతల కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా 2 లక్షలు పడింది. 2 లక్షలు కొనుగోలు. 2 లక్షలు. నాకు ఒక విషయం తెలియక ఒక అడుగుతున్న పెద్దయ్య పచ్చిగడ్డి ఎందుకు వేరు బండలాగే వాటికి? ఏం మేము ఫస్ట్ నుంచి ఇస్తున్నాం. ఫస్ట్ నుంచి వస్తున్నాం మేము ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి ఇస్తాం. పొలం ఉంది కదా మన పొలంలో గడ్డి తెచ్చిస్తుంటాం. సొప్ప రాయచూరు సొప్ప కానీ చిత్తజొన్న కానీ మహేంద్ర కానీ అట్లా ఏదన్నా వేసి తెచ్చి ఇచ్చుంటాం. అప్పుడు పూర్వం పిసుకులు జొన్నచీరలో కట్టేస్తున్నారు ఎద్దులు. పూర్వం జొన్నలు దండికి ఇచ్చున్నారు కదా పొలాలు ఆ పొలాల్లోనే కట్టేసి మెప్తున్నారు ఆ నెల 2 నెలలు. అప్పుడు బండకు పోయేందుకు అదే మెప్తున్నారు సొక్కం అది జొన్నలు వేసి సగటి. అప్పుడు విలువలు విలువ లేవుగా అందుకని ఏమి వేయచ్చు ఏం కాదు. ఫస్ట్ హైట్ ఉండాలనుకుంటాం. హైట్ ఉంటే జర్నీ వచ్చాది అని హైట్ దానిలోనే చూస్తాం ఎక్కువ 90 భాగాలు. దాంట్లో లావు గోసి పట్టే బాగా పట్టే ఉడితే బాగా ఇడుస్తుంది అని గోసిపట్టే అంటే అర్థమైంది వెనక పట్టే తగం గూడు నలుపు ఉండాలి పట్టే ఎరుపు ఉండాలి జా అది పట్టే బాగా ఎడెలుపు ఉండాలి అని చూసాం. కాటే కళ్ళు ముట్టి మీద బాగా నలుపు ఉండాలి అట్టా చూసాం లక్షణాలు. రథలా ఉందా లేదా కింద గది బాగుందా లేదా
కాల్పాటు బాగుందా లేదా చూసుకుంటాం అంతే. ఇది బాగా అవుతుంది, బాగా చక్కతనంగా నడుస్తుంది, ఇడిసె విజ్ఞానం బాగా చక్కగా నడుస్తుంది. ఇది పనికి వచ్చింది లేని తొలికొచ్చింది. థ్యాంక్ యూ పెద్ద.